ఈ మరణం అనేది ఎప్పుడు ప్రారంభమవుతుందో, మనిషికి ఎప్పుడు నియమింపబడుతుందో ఇది తెలియదండి. ప్రపంచ మానవాళికి మరణం అనేది ఎప్పుడు మనిషి జీవితంలో ప్రారంభమవుతుందో ఇది తెలియదు ప్రిల్లారా. కానీ బైబిల్ తెలిసిన వారికి మాత్రమే మనిషికి మరణం ఎప్పుడు నియమింపబడుతుందో అర్థమవుతుంది. మరణం మనిషికి తల్లి గర్భములో ఉంటుండగానే నియమింపబడినట్లుగా మనం చూడగలం. తల్లి గర్భములోనే మనిషికి మరణం నియమింపబడింది అనటానికి రుజువు, తల్లి గర్భంలోనే బిడ్డలు మరణించటం మనకు తెలుసు, అదే రుజువు అని మనకు అర్థమవుతుంది. ఇది జనరల్గా మనం ఆలోచించినప్పుడు మనకు అర్థమవుతుంది. కానీ దేవుని పిల్లలారా, బైబిల్లోకి వెళ్ళి మీరు చూడగలిగితే బైబిల్ ఆధారాలతో మాట్లాడినట్లుగా మనం కనుగొనగలం. మరొక మారు ఒక మాటను మీకు గుర్తు చేయాలి అనుకుంటున్నాను. అదేంటంటే, ఈ ప్రపంచంలో మనిషి జన్మ ఎందుకు జరిగిందో, మనిషి మరణం ఎందుకు సంభవిస్తుందో, మనుషులు ఎందుకు భూమి మీద పుడుతున్నారో, ఎందుకు మనుషులు భూమి మీద మరణిస్తున్నారో చెప్పగలిగిన పుస్తకం ఏదైనా భూమి మీద ఉందా అని మనం ఆలోచిస్తే ఒకే ఒక పుస్తకం మనకు కనబడుతుంది. అదే మీ చేతుల్లో పట్టుకున్న బైబిల్ గ్రంథం. మనిషి ఎందుకు పుడుతున్నాడో చెప్పిన పుస్తకం, మనిషికి మరణం ఎందుకు సంభవిస్తుందో చెప్పిన పుస్తకం ప్రపంచంలో లేదు ప్రిల్లారా. ఒక్క బైబిల్ మాత్రమే దీని గురించి చెప్పింది. మరి మనిషికి మరణం గర్భములో ఉంటుండగా, తల్లి గర్భములో ఉంటుండగానే సంభవిస్తుందా? బైబిల్ దీని గురించి ఏమైనా మాట్లాడిందా, దీన్ని రూఢి చేసిందా అని మనం బైబిల్ని పరిశీలిస్తే, కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం 16వ వచనాన్ని ఒకసారి మీ బైబిల్ విప్పి మీరు చూడగలిగితే అక్కడ ఏమని దేవుడు గ్రంథంలో వ్రాయించాడో చూడండి ప్రియులారా. కీర్తనల గ్రంథం 139:16, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను అన్నాడు. చూడండి పిల్లరా, నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను అన్నాడు. నియమింపబడిన దినములు అన్నాడు. చూడండి, నియమింపబడిన దినములు అన్నాడు. అంటే ఒక మనిషి జీవితంలో నియమింపబడిన దినములు అని వేటిని చెబుతారు అంటే, నీ జననం, నీ మరణం, ఈ మధ్యలో ఉన్నటువంటి ఆయుష్కాలం, జననంతో ప్రారంభమై మరణంతో మనిషి జీవితం ముగుస్తుంది కదండి, ఈ మధ్యకాలాన్నే ఆయుష్కాలం అంటాడు. మన జనన మరణ దినాలు ఎప్పుడు మనిషికి నియమింపబడుతున్నాయి అని మనం బైబిల్ చూస్తే, బైబిల్ చెబుతున్న మాట ఏంటంటే, తల్లి గర్భంలో ఉండగానే ఇవి మనకు నియమింపబడినట్లుగా ఇక్కడ మనకు తెలుస్తుంది. చూడండి దేవుని పిల్లలారా, అంటే మనం ఎప్పుడు భూమి మీదకి రావాలో గర్భములో ఉంటున్నప్పుడు నియమించాడు, భూమి మీదకి వచ్చిన తర్వాత ఎప్పుడు మరణించాలో కూడా గర్భములోనే దేవుడు నియమించినట్లుగా, ఈ మాటను పరిశోధనాత్మకంగా ఆలోచిస్తున్నప్పుడు ఈజీగా మనకు అర్థమవుతుంది. మీకు బాగా ఈ మాట నేను చెప్పిన మాటలు అర్థమైతే, ఇప్పుడు చావు ముహూర్తాన్ని దేవుడు మనకు ఎప్పుడు పెట్టాడు చెప్పండి? చావు ముహూర్తాన్ని దేవుడు మనకు ఎప్పుడు పెట్టాడు? తల్లి గర్భంలో.
నీవు ఏ సంవత్సరం చావాలో, ఏ నెల, ఏ వారం, ఏ రోజు, ఏ ఘడియ, ఏ నిమిషం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలో దేవుడు మనిషికి తల్లి గర్భంలోనే నియమించినట్లుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. చూడండి పిల్లారా, దీన్ని బట్టి మనం ఆలోచించినట్లయితే మన ఆయుష్ కాలం ఎవరి చేతుల్లో ఉందని మనకి ఇక్కడ అర్థమవుతుందండి. మన ఆయుష్ కాలం దేవుడి చేతిలో ఉన్నదన్న సంగతి ఈజీగా మనకు అర్థమవుతుంది. చూడండి పిల్లారా, దీని గురించి కూడా దేవుడు చాలా మాటలు బైబిల్లో రాయించాడు. యెహెజ్కేల గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనాన్ని చూడండి పిల్లారా. యెహెజ్కేల గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనాన్ని మీరు చూడగలిగితే జాగ్రత్తగా ఈ పాఠాన్ని వినాలి మీరు. ఇది భూమి మీద పుట్టిన ప్రతి మనిషి తెలుసుకోవలసిన పాఠం అండి. యెహెజ్కేల గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనాన్ని చూడండి పిల్లారా. మనుషులందరూ నా వశములో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశములో ఉన్నారు అన్నాడు. చూడండి, మనుషులందరూ నా వశములో ఉన్నారు అన్నాడు. నా వశములో అంటే అర్థం, టీవీ కొన్న తర్వాత టీవీతో పాటు కంపెనీ వాడు రిమోట్ను కూడా ఇస్తాడండి. రిమోట్ను కూడా ఇస్తాడు దేవుని పిల్లలారా. ఆ రిమోటు మన చేతుల్లో ఉంటుంది, టీవీ గోడకు ఉంటుంది. టీవీలో ఛానళ్ళు మార్చాలి అంటే మాటి మాటికి మనం టీవీ దగ్గరికి వెళ్ళవలసిన అవసరత మనకి ఉండకుండానే ఉండకూడదనే ఆ రిమోట్ను మనకి ఇచ్చాడు. అందుకే ఛానల్ మార్చాలంటే మాటి మాటికి టీవీ దగ్గరికి మనం వెళ్ళవసరం లేదండి. ఎక్కడో టీవీ ఉంటుంది ఆ గోడ దగ్గర, ఎక్కడో సోఫాలోనో ఆ బెడ్ మీదనో లేకపోతే ఆ కుర్చీలోనో చాప మీదనో మనం ఉంటాం పిల్లారా. ఇక్కడి నుంచే దాన్ని మనం ఆపరేట్ చేస్తూ ఉంటాం. ఏ ఛానల్ పెట్టుకోవాలో ఆ ఛానల్ బటన్స్ నొక్కి మరి మనం మార్చుకుంటాం. దీన్ని ఏమంటారో తెలుసా దేవుని పిల్లారా, దాన్ని నీ వశంలో ఉండటం అంటాడు. ఆట కావాలంటే ఆట, పాట కావాలంటే పాట, స్పోర్ట్స్ కావాలంటే స్పోర్ట్స్, న్యూస్ కావాలంటే న్యూస్. నువ్వు మార్చగలుగుతున్నావు అంటే ఆ టీవీ ఆపరేటింగ్ అంతా నీ వశంలో ఉంది. ఇది నీకు అర్థమైతే, మనకు అర్థమైతే ఇప్పుడు మనుషులందరూ కూడా ఎవరి వశంలో ఉన్నారట, దేవుడి వశంలో. అంటే మన రిమోట్ ఎవరి చేతిలో ఉందని చెప్తున్నాడండి, దేవుడి చేతిలో ఉంది అని చెప్తున్నాడు. చూడండి పిల్లారా, మన రిమోటు దేవుడి చేతిలో ఉంది. మన అంటే కూలీ పని చేసుకునేవారా, తోబుడు బొల్లు తోసుకునేవారా, సాఫ్ట్వేర్ జాబులు చేసుకుంటున్నటువంటి ఎంప్లాయీసా, కొన్ని బిజినెస్ మ్యాన్లా, ఇంతకు ఎవరు అని మనం ఆలోచిస్తే మనుషులందరూ నా వశంలో ఉన్నారు. సీఎంలు నా వశంలో ఉన్నారు, పిఎంలు నా వశంలో ఉన్నాడు, రాజులైనా చక్రవర్తులైనా ప్రపంచంలో సామాన్యుడు మొదలుకొని గొప్పవారి వరకు మనుషులందరూ నా వశంలో ఉన్నాడు. ఇంకా కిందేమన్నాడు, తండ్రులేమి కుమారులేమి అందరూ తండ్రులు కాకపోవచ్చు, కానీ కుమారులు మాత్రం అందరం అవ్వాలండి. భూమి మీద నువ్వు పుట్టావంటే ఎవడికో ఒకడికి పుట్టాలి. నిన్ను కన్నవాడంటూ ఎవరో ఒక ఆయన ఉంటాడు, నిన్ను కుమారుడు అంటాడు. పిల్లరా, తల్లిదండ్రుల గర్భాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు సీఎం అయినా పిఎం అయినా ఎక్కడి నుంచి రావాలి, తల్లిదండ్రుల గర్భాల నుంచే రావాలి. ఆలోచించండి పిల్లారా, అందుకే పర్టికులర్గా చెప్పాడు చూడండి వాళ్ళ దేవుని పిల్లలారా, ఆలోచించండి, మనుషులందరూ నా ఆవశ్యంలో ఉన్నారు అన్నాడు. మరొక మంచి మాటను చూడండి, వశములో ఉండటం అంటే మరొక మాటలు చెబుతూ కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం 15వ వచనాన్ని మీరు చూడగలిగితే అక్కడ కూడా ఒక మంచి మాటను రాయించాడు. చూడండి దేవుని పిల్లలారా, కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం 15వ వచనాన్ని మీరు చూడగలిగితే అక్కడ దావీదు మహానుభావుడు ఒక ప్రవక్తగా ఒక చక్కటి మాటను చెప్పాడు. చూడండి, నా కాలగతులు నీ వశంలో ఉన్నవి అన్నాడు. అక్కడేమో మనుషులందరూ నా వశంలో ఉన్నారు అని దేవుడు చెబుతున్నాడు. ఇక్కడికి రాగానే దావీదు గారు అంటున్నారు, తండ్రి
నా కాలగతులు నీ వశంలో ఉన్నాయని ఆయన అంటున్నాడు. అక్కడ దేవుడు మనుషులందరూ నా వశంలో ఉన్నారని కానీ ఏదో వారిని ఆడించటం అని కాదు పిల్లారా. ఆయన వశంలో ఉండటం అంటే ఏందో చెప్తున్నాడు. ఉండటం అంటే ఏంటో చెబుతూ, నాయనా మేము నీ వశంలో ఉండటం అంటే మా కాలగతులు నీ వశంలో ఉన్నాయి అన్నాడు. చూడండి పిల్లారా, కాలగతులు ఎవరు భూమి మీద ఎంతకాలం ఉండాలో, ఎవరు ఎంతకాలము జీవించాలో, ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలో నీ కాలగతులు. 2017లో ఉన్నవాడు 18లో లేడు పిల్లారా. 2018లో ఉన్న వారందరూ, 2017లో ఉన్న వారందరూ 2018కి రాలేకపోయారు. 2018 సంవత్సరంలో ఉన్న వారందరూ 2019 సంవత్సరంలోకి రాలేకపోయారు. ఈరోజు జనవరి 30వ తారీఖు అండి. ఒక్క దినం ఉంటే 19వ సంవత్సరానికి వెళ్ళిపోతాం పిల్లారా. ఆ కొత్త సంవత్సరానికి ఈ పాత సంవత్సరానికి ఎంత సమయం మధ్యలో ఉందంటే అదొక 24 గంటలు, ఇదొక 10 గంటలు వేసుకుంటే గట్టిగా 34 గంటలు ఉందండి. పోనీ ఈ 34 గంటలు దాటుకొని ఈ 2018 సంవత్సరంలో ఉన్న ప్రజలందరూ కూడా 2019 సంవత్సరంలోకి వెళ్ళిపోతారంటే పొర్రపాటును కూడా వెళ్ళరండి. ఇదేంటండి మీరు ఇంత గట్టిగా ఎలా చెప్పగలుగుతున్నారు అని ఒకవేళ మీరు నన్ను అంటారా, పరిస్థితులను ఆలోచించాను కాబట్టి, వాస్తవాలను చూస్తున్నాను కాబట్టి. ఏమండి ఇది ఈ డిసెంబర్ 31వ తారీఖే కాదండి, 31వ తారీఖు నుంచి జనవరి 1వ తారీఖు వెళ్ళలేని వాళ్ళు కూడా కొన్ని వేల మంది ఉన్నారండి, కొన్ని వందల వేల మంది ఉన్నారండి ప్రపంచవ్యాప్తంగా. ఎందుకంటే ఈ లోపే 34 గంటలు కాలము గడిచే లోపే చెట్టు నుంచి కాయలు రాలినట్లుగా, భూమి మీద నుంచి ఎందరో మనుషులు పెట్టలు రాలినట్లుగా రాలిపోవటం మనం గమనించగలం. నా మాట బద్దం అయితే పేపర్లో చూసుకోండి, ఈ 30వ తారీఖు ఎంతమంది చచ్చిపోయారు. తెలుగు పేపర్లోనే వస్తారు కొంతమంది, చాలామంది. ఇక ఇంగ్లీష్ పేపరు, తమిళ పేపరు, కన్నడ పేపరు, ఇక డచ్ పేపరు, ఫ్రెంచ్ పేపరు, తర్వాత హిందీ, తర్వాత భాషలు ఉన్నాయి కదండి. మరి జర్మన్ ఉంది, ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియా దేశానికి సంబంధించి వారొక ఇంగ్లీష్ మాట్లాడతారు పిల్లారా. ఇలా ప్రపంచంలో ఉన్నటువంటి న్యూస్ పేపర్లను మనం చూడమండి. కానీ అవన్నీ మనం చూడగలిగితే వందల సంఖ్యలో కాదు పిల్లారా, వేల సంఖ్యలో మనకు కనబడతారు. అంటే ఒక 34 గంటలు దాటుకొని కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టే యోగ్యత అందరికీ లేదన్న సంగతి మనకు తెలుసు. అలాగని ముదుసలి ప్రాయంలో ఉన్నవారు మాత్రమే మరణిస్తారంటే, చిన్నపిల్లలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు దేవుని పిల్లారా, ఆలోచించండి. అది చెబుతున్నాడు, నా కాలగతులు నీ వశంలో ఉన్నాయి తండ్రి అంటున్నాడు. చూడండి దేవుని వర్లారా, ఒకడు ఒక పాత సంవత్సరం నుంచి కొత్త సంవత్సరానికి వెళ్ళాలి అంటే నువ్వు గుడ్ బై 2018, వెల్కమ్ 2019 అంటే అది రాదు. అర్థం కావాలి. రేపు చెప్పే మాట ఏంటి, రేపు నైట్ 31వ తారీఖు నైట్ మన వాళ్ళు వేసే ముగ్గులు కానివ్వండి, గీసుకునే గీతలు కానివ్వండి ఎలా ఉంటాయండి, జాగ్రత్తగా బయట ముగ్గేస్తాడు. 2018 పెట్టి గుడ్ బై 2018 అంటాడు, 2019కి ఏమని చెప్తాడండి, వెల్కమ్ అంటాడు. ముగ్గేసినా వస్తుంది, ముగ్గేయకపోయినా వస్తుంది, నువ్వు గుడ్ బై చెప్పినా వస్తుంది పోతుంది, గుడ్ బై చెప్పకపోయినా పోతుంది, వెల్కమ్ అన్నా వస్తుంది, వెల్కమ్ రాకపోయినా, నువ్వు మేలుకున్నా వస్తుంది, మేలుకొనకపోయినా వస్తుంది, నీవు గెంతినా వస్తుంది, తిని తాగి గెంతకకుండా దుప్పటి కప్పుకొని దుప్పటి తన్ని పడుకున్నా అది రాకపోదు దేవుని పిల్లలారా. కారణం ఏంటి తెలుసా, కాలగతులు దేవుడి చేతిలో ఉన్నాయి, కాలాన్ని తిప్పేవాడు ఆయన గనుక. అందుకే భక్తుడు గ్రహించాడండి, మనం ఇలాంటి మాటలు మాట్లాడలేం కదండి, ఇలాంటి మాటలు మనకు రావు. నా గతి మార్చుదేవా అంటాం, అడిగితే ఏమని అడుగుతావు, ఇప్పుడున్న గతి బాగలేదు మంచి గతిని ప్రసాదించు అంటావు. బైబిల్ని అడిగిన వాడు తన స్థితి గురించి ఆలోచించకూడదు పిల్లారా. నా కాలగతులు తండ్రి, నా ఆయుష్ కాలము నీ వశంలో ఉంది అంటున్నాడు. చూడండి పిల్లారా, ఇలా ఒక సంవత్సరం నుంచి మరో సంవత్సరంలోకి అనేకులు వెళ్ళలేకపోతున్నారండి. అంటే ఒక మనిషి భూమి మీద దేవుడు తల్లి గర్భంలో నియమింపబడినటువంటి కాలాన్ని పూర్తిగా అనుభవించాలి అన్న, మధ్యలోనే పోవాలి అన్న, ఎవరి చేతుల్లో ఉందని మనకు అర్థమవుతుంది, దేవుడి చేతుల్లో. జనవరి 1 కూడా చచ్చిపోయే వాళ్ళు ఉంటారండి. కరెక్ట్, ఒక పాత సంవత్సరం నుంచి కొత్త సంవత్సరానికి దాటేటప్పుడు కూడా
మరణించేవారు ఉంటారంటే ఆశ్చర్యం కలగక మనదు దేవుని పిల్లలారా. మీరు ఆలోచించండి, ఆలోచించండి దేవుని పిల్లలారా. కాలాన్ని పూర్తిగా ముగించుకొని వెళ్ళిపోయేవారు కూడా ఉన్నారండి. పరిపూర్ణంగా తమ ఆయుష్కాలాన్ని మొత్తం అనుభవించి నిండు వృద్ధాప్యంలో మరణించేవారు కూడా ఉన్నారు పిల్లలారా. అలా వారు ఆయుష్కాలనంతా అనుభవించటానికి అవకాశాన్ని ఇస్తున్నది ఎవరు? దేవుడు. మరణిస్తున్న వారిలో రకరకాలైన వారు ఉన్నారు. చెబుతాను ఆ రకాలు ఎవరో. మొదట ఆయుష్కాలనంతా ముగించుకొని వెళ్ళిపోయేవారు ఉన్నారండి. ఉన్నారా? అబ్రహాం అనే ఒక మహానుభావుడు ఉన్నాడండి. ఈ మహానుభావుడికి దేవుడు ఆయుష్కాలాన్ని ఎంత ఇచ్చాడో అంతా ముగించుకొని వెళ్ళిపోయినట్లుగా బైబిల్లో మనం చూడగలం. చూడండి ఒకసారి బైబిల్లో ఆయుష్కాలనంతా ముగించుకుని వెళ్ళిపోయిన మహానుభావులు. ఆదికాండం 25:8 మీరు చూడగలిగితే, ఆదికాండం 25:8 చూడండి పిల్లరా. ఆదికాండం 25:8 ఏం చెబుతున్నాడు చూడండి. అక్కడ అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చినవాడై, అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చినవాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను అన్నాడు. ఏమండి, అబ్రహాము గారు ఏ వయసులో చనిపోయారటండి? నిండు వృద్ధాప్యమందు నిండు వృద్ధాప్యమునకు వచ్చినవాడై, వచ్చినవాడే మంచి, మళ్ళీ బాగా చదవండి అన్న, మంచి ముసలితనమున ప్రాణము విడిచి. అంటే అబ్రహాము గారు తన ఆయుష్కాలాన్ని దేవుడిచ్చినదంతా కూడా ముగించుకొని వెళ్ళిపోతున్నాడు అని మనకు అర్థమవుతుంది. మొత్తం అనుభవించేశాడా? నియమించిన ఆయుష్కాలం మొత్తం అనుభవించేశాడా? అనుభవించేశాడండి. అందుకే దేవుడేమన్నాడంటే, అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడే అన్నాడు. నిండు వృద్ధాప్యం అంటే ఆయుష్కాలాన్ని అంతా కూడా అబ్రహాం గారండి అనుభవించేశాడు. అనుభవించి ముదుసలితన మందు ప్రాణాన్ని విడిచాడు అని చెప్తున్నాడు. ఆలోచించండి, ఇక ఆయన గర్భం ముందు పుట్టినటువంటి మహానుభావుడు, మరొక మహానుభావుడు ఉన్నాడు, ఆయనే ఇస్సాక్ గారు. మరి ఈయన ఎలా మరణించాడు? తండ్రిలాగే ఆయుష్కాలాన్ని అంతా అనుభవించాడా? మధ్యలో ఏమైనా పోయాడా? 35:29 చూడండి. ఆదికాండం 35:29 చూడండి పిల్లరా. ఇస్సాకు కాలము నిండి, ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతి నొంది తన పితరుల యొద్దకు చేర్చబడిన ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై. కాలము నిండిన వృద్ధుడై అంటే ఏమని? ఇవ్వబడిన ఆయుష్కాలాన్ని అంతటినీ కూడా ఆయన అనుభవించాడు అని. కాలము నిండిన వృద్ధుడు అంటే ఏ కాలం? ఏ కాలం? తల్లి గర్భములో ఇస్సాకు గారు భూమి మీదకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయితే బ్రతకాలి అని వ్రాశాడో అన్ని సంవత్సరాలు కూడా ఆయన బ్రతికి కాలము నిండినవాడుగా మరణించి తన పితరుల యుద్ధకు చేర్చబడినట్లుగా ఇక్కడ మనకు కనబడుతోంది. ఆలోచించిన దేవుణ్ణ పిల్లరా. పిల్లరా, ఇదే కోవలో యాకోబు గారు కనబడతారు, ఇదే కోవలో దావీదు గారు కనబడతారు, ఇదే కోవలో మరికొందరు నిండు వృద్ధాప్యమునకు వచ్చినట్టు వచ్చి ఆయుష్కాలనంతా కూడా వారు అనుభవించి మరణించి వెళ్ళిపోయినట్లుగా, లోకాన్ని విడిచిపెట్టినట్లుగా బైబిల్లో మనం చూడగలం. పిల్లరా, ఇప్పుడు ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను. మీకేస్తున్నా, మిమ్మల్ని ఆలోచించమని విన్నవించుకుంటున్న మాట ఏంటంటే, ఈ ఆయుష్కాలాన్ని అంతా కూడా వీరు అనుభవించటానికి కారణం ఎవరు చెప్పండి? ఎన్నో ప్రమాదాలు వారి జీవితాలలో, ఎన్నో యుద్ధాలు కూడా వచ్చాయి పిల్లరా, ఎన్నో ప్రమాదాలు. మనిషి ఒక 20 బ్రతికుతుంటేనే ఈ 20 కూడా ఎన్నో ప్రమాదాలను ఎదుర్కొంటాం, ప్రాణాపాయస్థితులు ఎదుర్కొంటాం. ఇక 60 బ్రతికితే చెప్పవసరం లేదు. 175 అబ్రహాం గారు బ్రతికితే ఎన్ని ప్రాణాపాయ స్థితులను ఎదుర్కొని ఉంటాడో మీరు ఆలోచించండి పిల్లరా. ఎన్ని ప్రాణాపాయ స్థితులను ఎదుర్కొని మరణపాలు కాకుండా
ఆయుష్కాలనంతా వీరు ముగించుకున్నారు అంటే ఎవరి వలన వీరు దీన్ని ముగించుకోగలిగారండి? అంటే ఎవరి వలన ముగించుకోగలిగారండి? దేవుడి వలన, దేవుడి దయా దాక్షిణ్యాల వలన ఆయుష్కాలం అంతా కూడా వీరు ఏమండి అనుభవించగలిగారు పిల్లరా. అంటే రిమోట్ ఎవరి చేతులు ఉందని మనకు అర్థమైంది ఇక్కడ. వీరిని ఇలాగ ఉండటానికి ఆపరేట్ చేసిన వారు ఎవరండి? దేవుడండి. ఏమండి, బొమ్మ నచ్చితే టీవీలో మనం ఏం చేస్తాం? రిమోట్ కింద పెట్టి నోరు తెలుసుకొని మరి చూస్తాం, అంతేనా? టీవీలో మనం రిమోట్తో దాన్ని ఆన్ చేసినప్పుడు అది మంచి హిట్ బొమ్మ అనుకోండి, నచ్చిన బొమ్మ అనుకోండి, మనకు బాగా ఇష్టమైన బొమ్మ అనుకోండి, దాన్ని ఏం చేస్తామండి? రిమోట్ని ఎక్కడో పడేస్తాం పిల్లరా, కళ్ళ పెగించుకొని నోరు తెరుచుకొని అలాగ దానికి అతుకుపోయి మనం చూస్తాం. అందుకే చాలామంది మనల్ని ఏమంటారు, ఏరా టీవీకి అతుకుపోయావు అన్నాడు అంటాడు. టీవీకి అతుకుపోవడం అంటే ఏంటి? గోడ దగ్గర ఉండి వెళ్ళిపోయి దానికి అంటుకుపోవడం ఇలాగా ముఖం కాదు, దాన్ని కళ్ళార్పకుండా తదేకంగా దాన్ని ఇంట్రెస్ట్గా చూస్తున్నట్టని వీడు టీవీకి అతుక్కుపోయాడండి, విడిచిపెట్టి పక్కకు రావటం లేదు అంటాడు దేవుని పిల్లలారా. అంటే మొత్తం వీడు అంత ఆయుష్యకాలనంతా దేవుడు ఉంచాడు అంటే నిండు వృద్ధాప్య ముందు తీసుకెళ్ళాడు ఆయుష్ ముగిసిన తర్వాత అంటే దేవుడికి నచ్చారు కనుక ఉంచాడండి. టీవీలో బొమ్మ నచ్చితే చివరి వరకు శుభం కార్డు పడేంత వరకు ఎలాగైతే మనం దాన్ని చూస్తామో, న్యూస్ను కూడా ఎలాగైతే వింటామో, దేవుడు కూడానండి. ఈ యూనివర్సల్ తెర మీదకి, ఈ యూనివర్సల్ స్క్రీన్ మీదకి పాత్రలుగా వచ్చిన వారు ఆయనకు నచ్చిన వారిని పరిపూర్ణమైన ఆయుష్కాలం వరకు నిలబెడుతున్నట్లుగా మనం చూడగలం పిల్లరా. ఇకపోతే టీవీలో మనకు బొమ్మ నచ్చలేదనుకోండి, సుత్తి కొడుతుందనుకోండి, బోరు కొడుతుందనుకోండి, బుర్రపోటు వస్తుందనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? మరికాసేపు ఉంచుతాం, వెంటనే రిమోట్ నొక్కి దాన్ని మార్చేస్తామా? మార్చేస్తాం. దేవుడు కూడానండి. రిమోట్ నొక్కి మనం టీవీ ఛానల్ మార్చినట్లుగా మనుషుల ఆయుష్కాలాన్ని ఇష్టం లేక తీసివేసిన సందర్భాలు కూడా మనకు కనబడతాయి. నిండు ఆయుష్కాలనంతా కూడా అనుభవించేటట్టుగా చేసిన వారు కొందరైతే మధ్యలోనే దేవుడికి ఇష్టం లేక తీసివేయబడిన వారు కూడా కొందరు ఉన్నారు. ఇంతకు ఎవరు వారు? ఎందుకు వారికి దేవుడు ఆయుష్కాలాన్ని మధ్యలో తీసివేస్తున్నాడు? ఇది కూడా మనకు తెలియాలి. అంటే నిండు వృద్ధాప్యానికి వచ్చి వెళ్ళిపోతున్న వారు కొందరు ఉన్నారు, మధ్యలో వెళ్ళిపోతున్న వారిని గురించి కూడా మనకు చెప్పాడు. అయితే మనకు తెలియవలసింది ఏంటంటే మధ్యలో ఆయుష్కాలం మధ్యలో చచ్చిపోతున్న వారు ఎందుకు చచ్చిపోతున్నారు? ఎందుకు మరణం పాలవుతున్నారు? ఎందుకు దేవుడు వీరిని మధ్యలో తీసివేస్తున్నాడు? ఇది మనకు తెలియాలి పిల్లలారా. ఎందుకు తీసివేస్తున్నాడు? కీర్తనల గారు నన్ను చూడండి, బైబిల్ని, బైబిల్ 102:24 చూడండి పిల్లలారా. కీర్తనల గ్రంథం 102:24 ప్రతి ప్రశ్నకి ఎంత చక్కటి సమాధానాన్ని బైబిల్ ఇస్తుందో మీరు ఈ సమయం ముందు మీరు గమనించాలి పిల్లలారా. 102:24 చూడండి పిల్లలారా. నేను ఇలాగూ మనవి చేసి తిని నాదేవా, నా దినముల మధ్యను నన్ను కొనిపోకుము అంటున్నాడు. చూడండి దేవుని వారలారా, దావీదు గారు ఈ భక్తుడు ఏమని మాట్లాడుతున్నాడండి? నాదేవా, ఇదిగో నేను ఇలాగూ మనవి చేస్తాను, నాదేవా నా దినముల మధ్యను నన్ను కొనిపోకుము అన్నాడు. చూడండి, నాకు మీరిచ్చిన ఆయుష్యకాలం ఒకటి ఉంది తండ్రి, ఆ ఆయుష్యకాలం ముగిసేటంత వరకు మీ దయాదాక్షిణాల వల్ల నన్ను భూమి మీద ఉంచండి, అంతేది కానీ దినాల మధ్యలో ఆయుష్కాలము మధ్యలో నన్ను మీరు తీసుకుపోకండి అంటున్నాడు. చూడండి దేవుని పిల్లలారా, నన్ను తీసుకువెళ్ళొద్దు మధ్యలో అంటున్నాడు. అంటే దేవుడు మధ్యలో కూడా తీసుకెళ్ళిపోతాడా? మధ్యలో కూడా మనుషుల్ని మరణం పాలు చేసి కొనిపోతాడా? కొనిపోతాడని మాత్రం మనకు అర్థమవుతుంది. కళ్ళ ముందు కూడా ప్రత్యక్షంగా మధ్యలో చచ్చిపోయిన వారిని కూడా మనం చూస్తున్నాం పిల్లలారా. ఇందుకు దేవుడు ఆయుష్కాలము మధ్యలో మనుషులని ఎందుకు తీసుకెళ్ళిపోతాడు? ఇది మనకు తెలియాలి. ఎందుకు తీసుకెళ్ళిపోతాడు? మరలా బైబిల్ను చూడగలిగితే 55:23 చూడండి పిల్లలారా. 55:23 దయచేసి బైబిల్ విప్పి చూడండి పిల్లలారా, ఎంత చక్కటి మాటలను దేవుడు రాయిస్తున్నాడు. దేవా, నాశన కూపములో నీవు వారిని పడవేయకము, నోరు బాగా తెరచి స్పష్టంగా చదవండి, రక్తాపరాధమును నేను చూస్తాను. 55:23 నేను చదువుతాను నాన్న. 55 కీర్తన గ్రంథం 23 దేవా, నాశన కూపంలో నీవు వారిని పడవేదువు, రక్తాపరాధులను వంచకులను
సగము కాలమైనా బ్రతకరు, సగము కాలమైనా బ్రతకరు. నేనైతే నీ ఎందు నమ్మిక ఇచ్చి ఉన్నాను అన్నాడు. చూడండి దేవుని వారలారా, ఏమండి ఇక్కడ కూడా భక్తుడు ఒక చక్కటి మాటను చెబుతున్నాడండి. అదేంటంటే రక్తాపరాధులు వంచకులు సగము కాలమైనను బ్రతకరు అనే మాటను ఇక్కడ చెబుతున్నాడు. చూడండి ఆయుష్కాలం పూర్తిగా ఎవరు చేసుకునకుండా వెళ్ళిపోతారో, దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని తల్లి గర్భంలో నియమించినటువంటి ఆయుష్కాలాన్ని పూర్తి కాకుండానే ఈ లోకాన్ని విడిచిపెట్టి ఎవరు వెళ్ళిపోతారో ఇక్కడ చెప్తున్నాడు. ఎవరు వెళ్ళిపోతారట? రక్తాపరాధులు వంచకులు. వీరు కాలము తీరక మునిపే ఆయుష్ మధ్యలోనే వెళ్ళిపోతారు అన్నాడు. అంటే వాక్యానికి విరోధముగా పెట్రేగిపోయి బతికే స్త్రీ అయినా పెట్రేగిపోయి బ్రతికే పురుషుడైనా వాడి ఆయుష్ మధ్యలోని వెళ్ళిపోతాడు అంటున్నాడు. అంటే కాలానికి మధ్యలో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఎవడు? కాలము మధ్యలోని దేవుడు కూడా కొనిపోయేవాడు ఎవడు అంటే దేవుడి కోసం బ్రతకని వాడు, రక్తాపరాధి, వంచకుడు అన్నాడు. దీన్ని సపోర్ట్ చేసే మరొక పరిశుద్ధుల చేత దేవుడు రాయించినటువంటి పరిశుద్ధమైన మాట ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం చూడండి పిల్లారా. ఒక మంచి స్పష్టత ఈ మాట చదివితే మనిషి మధ్యలో ఎందుకు మరణిస్తున్నాడో దేవుడు సెలవిస్తాడు మనకు అర్థమైపోతుంది. చూడండి ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం చూడండి పిల్లారా. అధికముగా దుర్మార్గపు పనులు చేయకుమో, బుద్ధిహీనముగా తిరుగులాడవద్దు. బా, నీ కాలమునకు ముందుగా నీ వేల చనిపోదు అన్నాడు. చూడండి దేవుని వారలారా, ఏమండి దేవుడి నీ కాలమునకు మునుపు ముందుగా నీ వేల చనిపోదు, నీ కాలమునకు ముందుగా నీ వేల చనిపోదు అని దేవుడు చెప్తున్న ఈ మాటకు అర్థమేంటి? దేవుడిచ్చిన ఆయుష్ కాలాని కంటే ముందుగానే ఈ లోకాన్ని విడిచిపెట్టి చచ్చి వెళ్ళిపోతున్నాడు అని మనకు అర్థం కావాలి పిల్లరా. ఇచ్చిన ఆయుష్ కాలం కంటే మధ్యలోనే వెళ్ళిపోతున్నాడు, ముందే వెళ్ళిపోతున్నాడు. నీ కాలం అంటే అర్థమేంటి? తల్లి గర్భంలో భూమి మీదకి వచ్చి నువ్వు బ్రతకవలసినటువంటి దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ కాలం. ఈ ఆయుష్ కాలాన్ని ముగిసిపోకుండానే దేవుడు ఎప్పుడైతే నీకు మరణాన్ని మరణ గీతను మరణ శాసనాన్ని రాశాడో ఆ మరణ శాసనం కంటే కూడా నువ్వు ఎందుకు అయ్యా ముందు వెళ్ళిపోతావు అంటున్నాడు. ఇంతకు దేవుడిచ్చిన ఆయుష్కాలం ముగిసిపోక మునిపోయి లోకాన్ని విడిచిపెట్టేవాడు ఎవడు? ఎవరి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు అని మరలా ప్రశ్నించుకుంటే మొదటికి వెళ్ళి చదివి చెప్తున్నాడు. మొదటికి వెళ్ళి చెప్తే ఏమంటాడు 7:17లో, అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరుగులాడవద్దు. ఇదిగో నీ కాలమునకు మునిపే ఎలా చనిపోయేదో అన్నాడు. అంటే మధ్యకాలంలోని ఎవడు ఈ లోకాన్ని ఆయుష్ ముగించుకోకుండా వెళ్ళిపోతాడో చెప్తున్నాడండి. ఎవడు వాడంటే అధికముగా దుర్మార్గపు పనులు చేసేవాడు ఒకడు, బుద్ధిహీనముగా తిరుగులాడేవాడు అన్నాడు. చూడండి పిల్లలారా, అంటే ఎవడైనా భూమి మీదకి వచ్చి దేవుడి కోసం బ్రతకకుండా దేవుడికి వ్యతిరేకమైన దుర్మార్గపు పనులు అధికంగా చేస్తున్నాడు అనుకోండి, అధికంగా పెట్టేకపోతున్నాడు అనుకోండి, స్త్రీ అయినా పురుషుడైనా ఆడైనా మగైనా పెట్టేకపోతున్నాడు అనుకోండి దేవుని వరలారా, వారికి సంభవించే గతి ఏంటో ఇక్కడ చెబుతున్నాడండి. అధికముగా దుర్మార్గపు పనులు చెయ్యకము, నాయన లైన్ దాటద్దు. దుర్మార్గపు పనులు చెయ్యటానికి ఒక లిమిట్ అంటూ ఉంటుంది. ఒకరిని కొట్టావా, ఒకరిని తిట్టావా, లేదా ఒకరి జీవితాన్ని అయినా పాడు చేసావా, ఉంది క్షమాపణ. ఆ తర్వాత నువ్వు మారాలి. కానీ నువ్వు అధికముగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు అనుకో, లోకంలో కూడా ఒక మాట ఉందండి. ఆ సినిమా డైలాగ్ రాసేవాడు తెలిసి రాశాడో తెలీదు, తెలియక పంచ టైగర్ల కోసం రాశాడో తెలియదు, కానీ తమిళనాడులో హీరోకు రాశాడని అన్నమాట. అతిగా ఆవేశపడే ఆడది కానీ, ఆ తర్వాత అతిగా ఆశపడే ఆడది కానీ, అతిగా ఆవేశపడే మగవాడు కానీ బాగుపడినట్లుగా చరిత్రలో లేదు అన్నాడు. అతిగా ఆశపడడం అంటే ఏంటి? అతిగా ఆశపడడం అంటే ఇల్లు ఇదే కావాలి, బంగారు అది కావాలి, అది కావాలి, ఇది కావాలని చెప్పి జాబులో సక్రమంగా చేసుకున్న భర్తను ఉసుగులుపు ఎగదోసి లంచగుండుగా మార్చేసింది అనుకోండి, అప్పుడు వాడు పోతాడు, ఈవిడే పోతుంది, అంతేనా జీవితం నాశనం అయిపోతుంది. ఆలోచించండి దేవుని పిల్లలారా, అతిగా ఆశపడే ఆడది, అతిగా ఆవేశపడే మగాడు,
జిమ్కి వెళ్ళి కొంచెం ఏదో హైట్ పెట్టావు, ఒక అడుగులు ఎత్తు పెరిగావు, ఏదో కొంచెం జిమ్కి వెళ్ళి కండలు పెంచుకుని అయితే కొంచెం రంగు ఉన్నావు, ఈలోపు కనిపించిన ప్రతి మగవాన్ని చూసి ఇలా తిప్పుతున్నావు అనుకో, ఏరా అంటున్నావు అనుకో, ఇంట్లో పక్కింట్లో వీధిలో పక్క వీధిలో ఊర్లో పక్కూరులో పబ్లిక్ లేక వచ్చి కనిపిస్తే మీసం తిప్పుతున్నాడు అనుకో, ఏమనుకుంటాడు, ఈయన ఒక చూపు చూడాల్సింది అనుకుంటాడు. అవును కదా, కనిపించిన కూడా తొడగొడుతున్నావు అనుకో, కనిపించిన కూడా జబ్బలు తెలుస్తున్నావు అనుకో, ఎవడో ఒకడు మామూలుగా ఉతుకాడండి, మంకీ క్యాప్ వేసుకుని చూస్తాడు మనల్ని. ఆలోచించండి, దేవుని పిల్లలు మనకన్నా దుప్పటేస్తారు, ఒకటి వారికన్నా మంకీ క్యాప్ వేసుకుంటాడు, రెండు నీకన్నా దుప్పటి కప్పుతాడు వాడు. అందుకే చెప్పాడండి పిల్లరా, ఇది ఈ సినిమా హీరోయిన్ పుట్టక మునిపై ఎప్పుడో చెప్పాడండి దేవుడు, అధికముగా దుర్మార్గ పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరుగులాడవద్దు, నీ కాలమునకు మునిపే నీవేలా చనిపోయేదవు. ఎగ్జాంపుల్ చెప్పాల్సి వస్తే ఒక పేపర్ సరిపోతే చిట్ట కుప్పలు 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 వస్తారు. ఒక మైకేల్ జాక్సన్ వస్తాడు, ఒక ఈ ఎలిజబెత్ టైలర్ లాంటి వాళ్ళు వస్తారు, ఎందరు చెప్పండి దేవుని పిల్లరా, కుప్పలు కుప్పలుగా వస్తారండి ప్రపంచవ్యాప్తంగా. సినిమా హీరోలు సినిమా హీరోయిన్లు ఆటగాళ్ళు పాటగాళ్ళు రాజకీయ నాయకులు అందం ఉందని చెప్పి పొగరబెట్టినటువంటి ప్రపంచంలో ఉన్న ఎందరో అందగాళ్ళు, అందము ఐశ్వర్యం అన్ను ఉన్నాయని చెప్పి పొగరబెట్టిన చక్రవర్తులు రాజులకు ప్రపంచ చరిత్రలో ఆయుష్యకాలం మధ్యలోనే రాలిపోయిన వారికి కొదవలేదు దేవుని పిల్లలారా. మీరు ఆలోచించండి, దేవుడు ఈ మాట ముందే క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల కిందటే ప్రపంచ మానవాళికి గీసాడండి గీత. నీ ఆయుష్కాలం మధ్యలో ముగించుకొని ఎందుకు వెళ్ళిపోతావో తెలుసా? ఇదిగో చెప్తున్నాడు, అధికముగా దుర్మార్గ పనులు చేయకు, బుద్ధిహీనముగా తిరగలాడకు. నీవు బుద్ధిహీనముగా తిరగలాడటానికి కొంచెం పీరియడ్ ఇచ్చాడు దేవుడు. తెలియక తిరుగులాడేవంటే ఒక అర్థం ఉంది, తెలిసి మరలా బుద్ధిహీనముగా తిరగలాడేమనుకోడే. బుద్ధిహీనముగా తిరగలాడడం అంటే ఏంటబ్బా? ఆల్రెడీ మీకు ఈ చర్చి ఓపెన్ చేసిన రోజే సాయంకాలం ఒక పాఠం చెప్పాను, బుద్ధిమంతులు ఎవరు అని. బుద్ధిమంతులు ఎవరండి? నీతి మార్గం అనుసరించినట్లు లేదా కిందనున్న పాతాలను తప్పించుకున్నట్టుగా. ఈ సామెతల గ్రంథం 15:24 సామెతలు 15:24 ఏం చెప్పాడు బుద్ధిమంతుడు అంటే ఎవరు? కిందనున్న పాతాలను తప్పించుకున్నట్టుకై పరమునకు పోవు జీవ మార్గమును బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకున్నాడు. నీతి మార్గం అనుసరించినట్టు ఎవరు అనేకులను తిప్పుదురో వారు ఆకాశంలో నక్షత్రంలో వలె ప్రకాశించుదురు. బుద్ధిమంతుల గురించి చెప్తున్నాడు దేవుని పిల్లలారా. అంటే పరలోక మార్గంలోకి నడుచుకోకుండా దానికి వ్యతిరేకంగా వ్యతిరేక దిశలో నడుచుకునేవాడే బుద్ధిహీనుడు దేవుని పిల్లలారా. అంటే దేవుడి వాక్యానికి పరలోక మార్గానికి వాక్యానికి వ్యతిరేకంగా ఎవడైతే నడుచుకుంటాడో వాడి గురించి చెప్తున్నాడు నాయన. అధికముగా దుర్మార్గ పనులు చేయొద్దు నాయన, బుద్ధిహీనముగా తిరుగులాడవద్దు నాయన. ఇలా తిరుగులాడితే నీ బ్రతుకు ఏమైపోతుందో తెలుసా? నీ కాలమునకు మునిపే నీవు చనిపోవుదు అన్నాడు. చూడండి పిల్లలారా, ఎలా చనిపోతాడు? ఒకటి సూసైడ్తోనైనా వెళ్ళిపోతావు, ఒకటి సూసైడ్తోనైనా వెళ్ళిపోతావు, రెండు దేవుడైనా తీసుకెళ్ళిపోతాడు నిన్ను. ఆలోచించండి, ఆలోచించండి దేవుని పిల్లరా, ఆయుష్కాలం అంతా ముగించుకుంటున్నవారు దేనికి ముగించుకుంటున్నారు? మధ్యలో ఆయుష్కాలాన్ని ముగించుకొని అర్ధాయుషతో చచ్చిపోతున్నవారు ఎందుకు చచ్చిపోతున్నారో బైబిల్ చెబుతున్న సమాధానం పిల్లరా. ఎందుకంటే మరణం పేరు చెప్పగానే వణికిపోతాడు మనిషి. దేని పేరు చెప్పిన ధైర్యంగా ఉంటాడేమో కానీ కుక్క పేరు నక్క పేరు పులి పేరు డైనోసార్ పేరు తిమింగలం పేరు సింహం పేరు వీటి పేర్లు చెప్పిన ధైర్యంగా ఉంటాడేమో మనిషి పారిపోకుండా లోపలికి వెళ్ళి గడనే పెట్టుకుంటాడేమో. మరణం పేరు చెప్పగానే మనుషులంతా ఏమైపోతారండి? వెన్నులో వణుకు పుడుతుందండి మనిషికి. ఎంతటి వాడికైనా మరణం అనే ఈ మూడక్షరాలు చావనే రెండక్షరాలు మనిషి వెన్నులో వణుకు పుట్టిస్తుంది, భయపడతాడు మనిషి. అందుకేం చేస్తాడు పిల్లలు కూడా బయటికి వెళ్తూ మమ్మీ ఎల్లో మమ్మీ వెళ్తున్నాను మమ్మీ అన్నాడు అనుకోండి, అప్పుడు ఏమంటారు? పోరా అంటారు. ఇటు భర్త కూడా వెళ్ళేటప్పుడు ఓకే డార్లింగ్ వెళ్ళిపోతున్నాను అన్నాడు అనుకోండి, ఒకసారి వెనక్కి రండి అంటారు. అంతేనా? అంతేనండి, వెళ్ళిపోతున్నానే అన్నాడు అనుకోండి, నేను పోతున్నానే అన్నాడు అనుకోండి, ఇలా చూస్తుందండి, ఒకసారి వెనక్కిరా. పిల్లలు కూడా వెళ్తూ వెళ్ళిపోతున్నాను మమ్మీ డాడీ మమ్మీ వెళ్ళిపోతున్నాను నేను అన్నాడు అనుకోండి, అప్పుడు ఏమంటారండి? ఒరే వెనక్కి రారా ఒకసారి, ఎందుకు మమ్మీ వెళ్ళిపోతా పోతాలే అని అడిగాడు. ఒరే నాయన ఒకసారి రావెనక్కి దగ్గరికి వచ్చి, నాయన ఒరే తల నిమురుతుంది, నాయన వెళ్ళిపోతున్నాను పోతున్నాను అనకూడదు నాయన, వెళ్ళి వస్తాను అనాలి. ఎందుకు ఇంత జాగ్రత్తగా చెప్తుంది మాట? వాడు మనసులో పైకి పోతాను మమ్మీ అని కాదు, కాలేజీకో స్కూల్కో వెళ్ళి వస్తాను మమ్మీ, వాడు చెప్పేది అదే, వెళ్తున్నాను మమ్మీ అని చెప్తున్నాడు వాడు. కానీ ఆ మాట ఏమిడ ఎక్కడికో వేస్తుందండి లంక. పిలిచి నాయన వెళ్ళిపోతున్నాను అనకూడదు నాయన, వెళ్ళి వస్తాను అనాలి, వెళ్ళిపోతున్నట్టు పోతాడేమో అని. మీకు అర్థమైందా ఎందుకు మాట చెప్తారు? చచ్చిపోతాడేమో అని. అంటే పదం అనకపోయినా ఇండైరెక్ట్గా అర్థమొచ్చే మాటలు మాట్లాడినా తట్టుకోలేకపోతున్నారు, భయపడిపోతున్నారు. చూడండి దేవుని పిల్లలారా, ఇది లోకస్తులు అన్నిలో చూడగలం.
మేము క్రిస్టియన్స్ అండి, మాకేం భయం లేదని అంటారా? మేము క్రిస్టియన్స్ అండి, ఐఎమ్ క్రిస్టియన్ అండి, బైబిల్ నేను రీడ్ చేస్తానండి, నేను చాలా డేరింగ్ అండ్ డాషింగ్ పర్సన్ అని ఒకరు అంటావా? క్రైస్తవుల్లో కూడా ఇదే భయం మరణమంటే చెప్పమంటారా? ఎలా భయపడతారు క్రైస్తవులు? క్రైస్తవులు చచ్చిపోయేటప్పుడు రాసుకునే పాట ఒకటి రాసుకున్నారండి, ఒక పాట ఉందండి, చచ్చిపోయేటప్పుడు మాత్రమే శవాల దగ్గర మాత్రమే పాడుకుంటూ పోయే పాట. ఆ పాట ఏంటో చెప్పండి, తెలుసు మీకు? ఎందుకు తెలీదు? ఏమా బా, పరదేశులమో ప్రియులారా, మన పురమిది కాదు ఇప్పుడు, నిజముగా మన పురమిది కాదు ఇప్పుడు. మామూలుగా నిజంగా అని పాట పాడతాడు, పరదేశులమో ప్రియురాలని పాట పాడతాడండి. ఎప్పుడు పాడతాడండి ఈ పాట? డెడ్ బాడీని, బాడీని, డెడ్ బాడీ, బాడీ అంటే హాస్పిటల్ ఎత్తుకొని పోతాం. డెడ్ బాడీని ఎత్తుకొని వెళ్ళేటప్పుడు ముందర కూడా నడుతుంటాడు పాస్టర్ గారు, పెద్ద గౌన్ వేసుకొని ఆ బుక్ పట్టుకొని పెద్దది కండవ వేసుకొని పాడుతుంటే మనం వెనకాతల తప్పట్లు కొడుకుంటూ వెళ్ళిపోతుంటాం. అంతేనండి, పరదేశులమో ప్రియులారా మన పురమిది కాదు ఎప్పుడు, చావుకు పాట అండి అది. ఏమండి అది ఎప్పుడు పాడతారు? శవాన్ని తీసుకుని వెళ్ళేటప్పుడే పాడతారండి. ఇప్పుడు చర్చిలో ఎప్పుడైనా ఈ పాట పాడంగా మీరు చూసారా? ఒక్కసారి మీరు చర్చిలోకి వెళ్ళి మైకు పెట్టి పైకి, ఆ పైకి మైకు పెట్టి సంఘాల్లో, పల్లెల్లో, పట్టణాల్లో పైన బూరలు పెట్టుకుని ఉంటారండి. ఇక్కడ టౌన్ కాబట్టి బయట పెట్టినవారు మనల్ని, కానీ మీరు సంఘాల్లో పెద్ద పెద్ద పల్లెలలో అక్కడ చూసినట్టయితే కొన్ని ఏరియాస్లో అండి పైన మైకు పెడతారండి. నైట్ ప్రార్థన చేసేటప్పుడు అంతా అది అందరికీ వినిపించాలనండి. మీరు ఆ మైక్ దగ్గరికి వెళ్ళిపోయి మైక్ పెట్టండి, నేను స్పెషల్ సాంగ్ పాడతానని చెప్పి మీరు పెట్టేసి పరదేశులము అన్నారు అనుకోండి, వెంటనే ఏమంటారు తెలుసా? బాబు ఆగ బాబు, బాగా మేము కొడతాం బాబు, తబలాలో కొడతాం, బాగుంది బాబు పాట అంటారా? ఆపురా 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 అంటాడు. ఒరే నాయన బాబు, ఇదికేం పాటలు లేవా, ఏ పాటలు లేవా అని మన మీదకి వస్తాడు. మన మీదకి వచ్చి ఎరా నీకు బుద్ధి ఉందా లేదా, ఎరా ఏ పాట పాడుతున్నావురా, జనాలు ఉండాలని కూడా సావాలనుకున్నావురా అంటాడు. నేను పాడానండి చిన్నప్పుడు పులిందలు, నా తెలియ ఈ పాట ఏదో చిత్ర వస్తువులు, చిత్ర సంత అని బాగుంది, ఇది ప్రాస కుదిరించాడు కవి, బాగుంది అని పాడితే వెంటనే కింద మీద వచ్చి రే ఉండాలనుకున్నావా పోవాలనుకుంటున్నావా రే రే అని వచ్చాడండి ఇంటర్లో పాడితే. ఇదేంటి, నేనే తప్పు చేశానండి, ఇది సావుపాట పాడకురా చచ్చిపోతారా జనాలు, పాట పాడితే జనాలు చచ్చిపోతారా, పాట పాడితే జనాలు చచ్చిపోతారండి, పాటకే జనాలు చచ్చిపోతే ఇంక మైకి పెట్టి మొత్తం లేపేస్తా ఉందరిని, పాట పడితే జనాలు పోతారు అంటే క్రైస్తవులో కూడా ఇటువంటి భయాలు ఉన్నాయి. శవాల దగ్గర పాడుకుంటే పాటలు, మా దగ్గర పాడమంటే మేము పోతామేమో, వాడేమో వెళ్ళొస్తా వెళ్తానా మమ్మీ అంటే వద్దురా వెళ్ళొస్తాను అనరా అని చెప్తుంది, ఇక్కడేమో సావు పాట పడితేనేమో, సావు శవాల దగ్గర ఉన్న పాట మాత్రం వద్దురా పాట అని మన క్రైస్తవులు అంటున్నారంటే హైందవులు క్షమించండి, అన్యులు ఎలాగైతే చావు పేరు చెబితే వణుకుతున్నారో క్రైస్తవులు కూడా వణుకుతున్నారంటారా వణకట్లేదంటారా? ఎందుకు వణుకుతున్నారు? మరణానికి సంబంధించిన సంగతులు వెరిగి అర్థము కాలేదు కనుక దేవుని పిల్లలరా. మీరు ఆలోచించండి, ఆలోచించండి దేవుని పిల్లలరా, ఆయుష్ పూర్తి కాలమంతా ముగించుకొని వెళ్ళిపోతున్నారు, మధ్యలో వెళ్ళిపోయారు కొందరు ఉన్నారు పిల్లరా. ఈ రెండు కాకుండా కొత్త నిబంధనలోకి రాగానే, కొత్త నిబంధనలోకి రాగానే పిల్లరా, అక్కడ కూడా మరొక పద్ధతిలో మరణిస్తున్న వారి గురించి కూడా దేవుడు బైబిల్లో చెప్పాడు. చూడండి పిల్లరా, వారెవరు అని మనం ఆలోచించగలిగితేనండి, దేవుడు మరణాన్ని ఇవ్వకుండా, దేవుడు వారికి మరణాన్ని ప్రసాదించకుండా, దేవుడు ఇచ్చినటువంటి మరణం దినం ఎక్కడో ఉంటే దానికి మునిపే వారంతట వారే తమ్మును తాము చంపుకొని ఆత్మహత్యలు చేసుకునే బ్యాచీ కూడా కొందరు ఉన్నట్లుగా మనకు కనబడుతుంది పిల్లారా. ఆత్మహత్యల పేరుతో తమ్మును తాము చంపుకునేవారు కూడా కొందరు మనకు బైబిల్లో కనబడతారు, లోకంలో కుప్పలు కుప్పలు కనబడతారు, బైబిల్లో కూడా కనబడతారండి. కొత్త నిబంధనలో అటువంటి వ్యక్తి ఒక వ్యక్తి కనబడతాడు పిల్లరా. ఇంతకు ఎవరా వ్యక్తి? ఇస్కరియోతు యూదా. 27 మత్తయి సువార్త, మత్తయి సువార్త 27 ఐదవ వచనాన్ని చూడండి పిల్లరా. మత్తయి సువార్త 27 అధ్యాయం 5వ వచనాన్ని మీరు చూడగలిగితే ఇస్కరియోతు యూదా గురించిన సంగతి, అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారబోసి పోయి ఉరి పెట్టుకొనెను అన్నాడు. చూడండి పిల్లారా, ఇస్కరియోతు యూదా గురించి ఇక్కడ రాస్తున్నాడండి. ఇస్కరియోతు యూదా చేసిన తప్పేంటో కూడా అక్కడే రాయబడిందండి. యేసుక్రీస్తు లోకరక్షకుణ్ణి పాపుల చేతికి అప్పగించాడండి, ప్రధాన యాజకులకు, శాస్త్రులకు, పరిచయుల చేతులకు అప్పగించేశాడండి. మోసము చేసి వంచనతో అర్ధరాత్రి వచ్చి యేసుక్రీస్తును ఒక శిష్యుడిగా ఉంటూ క్రీస్తునే గురువును అప్పగించేశాడండి. అప్పగించేశాడు, అప్పగించేసిన తర్వాత ఆయనకు శిలో మరణం కరారవగానే ఏమండి ఆ మరణం మరణశిక్ష విధించినప్పుడు అయ్యో నేను ఆ తప్పుకి పశ్చాత్తాపడి క్రీస్తు పాదాల చెంత పడిపోయి ఉన్నట్లయితే, కనీసం ఆయన పాదాల చెంత పడకపోయినా
పక్కనైనా మోకరించి, తండ్రి నా తప్పు క్షమించు నాయనా, నా క్రీస్తుని నేను అప్పగించుకున్నాను, నేను ఆయన మరలా నేను అపోస్తలుల్లో ఒక అపోస్తలుగా నేను కూడా బతుకుతాను తండ్రి అని ఒకవేళ పశ్చాత్తాపడినట్లయితే దేవుడు క్షమించేవాడండి. కానీ ప్రియులారా, అప్పగించిన విధానాన్ని గుర్తుకు చేసుకున్నాడు. మాటి మాటికి అదే సంఘటన మనసులో రిపీట్ అవుతునేసరికి ఆలోచించాడు, ఇంత పెద్ద తప్పు చేసిన నేను బ్రతక తగదని నేరుగా వెళ్ళిపోయి ఏం చేశాడండి, ఉరిపోసుకొని చచ్చినట్లుగా ఇక్కడ మనకు అర్థమవుతుంది. చూడండి, అంటే ఉరిపోసుకొని చచ్చాడు. అంటే ఉరిపోసుకొని చచ్చాడంటే ఈయన చేసిన పనేంటి, ఆయన ఆయుష్ కాలాన్ని ఆయనే ముగించుకున్నాడు. అంటే మన ఆయుష్ కాలాన్ని ముగించుకునే అధికారం కూడా ఎవరి చేతుల్లో పెట్టాడు దేవుడు, మన చేతుల్లోనే పెట్టాడు. చూడండి పిల్లారా, ఇది కొత్త నిబంధనలో కనబడుతున్న వ్యక్తి. పాత నిబంధనలో కూడా అండి, పాత నిబంధనలో కూడా ఇలాంటి ఒక వ్యక్తి కనబడతాడండి. చూడండి పిల్లారా, ఆయన ఎవరో, సమూయేలు 2:17-23 ఒక ఉన్నత వర్గానికి చెందిన వ్యక్తి కనబడతాడు. రాజు సముఖములో జీవించిన వ్యక్తి, రాజుల సన్నిధిలో కూర్చునే వ్యక్తి, నిలబడే వ్యక్తి ఒక ఆయన కనబడతాడండి. సమూయేలు 2:17-23 చూస్తే అహీతోపేలు అనే ఒక వ్యక్తి గురించి అక్కడ రాయబడింది. చూడండి పిల్లారా, చదవండి ఆ మాటను. అహీతోపేలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవట చూచి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరనున్న తన ఇంటికి పోయి తన ఇంటిని చక్కబెట్టుకొని ఉరిపోసుకు చనిపోయాను. బా పిల్లారా, ఇక్కడ అహీతోపేలు అనే వ్యక్తి మనకు కనబడతాడు. ఇందుకు ఏం చేశాడు ఇతను? రాజుకు ఒక ఆలోచన చెప్పాడండి. తాను చెప్పిన ఆలోచన జరగలేదండి. జరగకపోతే రాజు ఏమైనా చంపేస్తాడా? తాను చెప్పిన ఆలోచన జరగకపోవడం చూశాడు. ఇన్సల్టింగ్గా ఫీల్ అయ్యాడు. అందరిలో ఆలోచన చెప్పాను కానీ జరగలేదు. ఇప్పుడు నా మాటకు విలువ ఏమైపోతుంది, నా బ్రతుకు ఏమైపోతుంది, నా భవిష్యత్తు ఏమైపోతుంది అని ఆలోచించుకున్నాడు. ఎవ్వరూ ఏమనలేదండి ఆయన్ని. ఆయనకాయన లోపల ఏవేవో ఆలోచనలు చేసుకున్నాడు. ఇస్కరియోతు యూదాని ఎవరు చచ్చిపోమని చెప్పలేదండి, అలాగని సొమ్ము కూడా అనుభవించలేకపోయాడండి. 30 వెండి నాణాలకి ఏమైనా అమ్మేసాడు, ఏమైనా వాడుకున్నాడా? తెచ్చి పడవేశాడండి, దేవాలయంలో పడవేసి వెళ్ళి ఊరిపోసుకున్నాడండి. అహీతోపేలు కూడానండి, నువ్వు చచ్చిపోరా అని ఎవరు చెప్పలేదండి. అహీతోపేలుకు ఎవరు ప్రెజర్ చేయలేదండి. ఆలోచన జరగకపోవట చూచాడు, గాడిదకు గంత కట్టాడు, దాని మీద ఎక్కున్నాడు, ఇంటికి వచ్చేసాడు, ఇల్లు చక్కబెట్టుకున్నాడు, ఊరికి వచ్చి ఇల్లు చక్కబెట్టుకున్నాడు, ఉరిపోసుకు చచ్చాడు అని చెప్పబడుతుంది. చూడండి దేవుని పిల్లలారా, ఈయన కూడా ఏం చేశాడు, దేవుడిచ్చిన ఆయుష్ కాలాన్ని తన చేతులతో తానే తీసివేసుకున్నాడు. దేవుని పిల్లలారా, క్రైస్తవ బిడ్డలారా, ఈ బైబిల్ వాక్యాలను మరణం గురించిన సంగతులను మనం ఆలోచిస్తున్నప్పుడు 3 రకాలైనటువంటి వర్గాలుగా ప్రాణాలను విడిచిపెడుతున్న వారు మనకు కనబడుతున్నారు. 1, దేవుడిచ్చిన ఆయుష్ కాలాన్ని మొత్తము ముగించుకొని వెళ్ళిపోతున్న వారు ఒక వర్గం వారైతే, 2, దేవుడి కోసం బ్రతకక దుర్మార్గులుగా బతుకుతూ రక్తాపరాధులుగా బతుకుతూ భయంకరమైన పాపులుగా మారిపోయి దేవుడికి వీరి భూమి మీద ఉండకూడదని ఆలోచించి మధ్యలోనే దేవుడే తీసివేస్తున్నవారు అర్ధాయుష్య కాలంలో వెళ్ళిపోతున్నవారు కొందరైతే, ఇక 3వ వర్గానికి సంబంధించిన వారు ఎవరంటే, దేవుడిచ్చిన ఆయుష్య కాలాన్ని వారి చేతులతో వారే తుడిచిపెట్టుకొని లోకాన్ని ఆత్మహత్యల పేరుతో విడిచిపెట్టి వెళ్ళిపోతున్నవారు మరొకరు ఇక్కడ మనకు కనబడుతున్నారు. చూడండి దేవుని పిల్లారా, ఆలోచించిన దేవుని వారులారా, ఈ 3 వర్గాల వారు ఇక్కడ మనకు కనబడుతున్నారు. చూడండి, ఈ 3 వర్గాల వారు మనకి ఇక్కడ కనబడుతున్నారు. ఇకపోతే ఇంకా మనం బైబిల్ని జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే దేవుని పిల్లలారా, ఇక దేవుడు తాను తల్లి గర్భములో నియమించినటువంటి ఈ ఆయుష్ కాలాన్ని పెంచే అవకాశం ఏమైనా ఉందా? ఇంతవరకు పూర్తిగా ముగించుకుని వెళ్ళిపోయిన వారు, దేవుడే మధ్యలో తీసివేసిన వారు ఇష్టం లేక, వారికి వారే తమ్మును తాము చంపుకున్న వారు కనబడ్డారు పిల్లారా. ఆయుష్ను ఇదిగో ఈ లోకంలో తీరి వెళ్ళిపోతున్న వారు, ముగించుకుని చేతుల్లోకి తీసుకుంటున్న వారు, దేవుడు తీసేస్తున్న వారు కనపడుతున్నారు. వెళ్ళిపోయిన వారండి వీళ్ళందరూ కూడా. భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారు చిట్టాను, వెళ్ళిపోయిన వారు ఏ రకాలుగా వెళ్ళిపోతున్నారో మనం తెలుసుకున్నాం. దేవుని పిల్లలారా, తీరి కొందరు, మధ్యలో దేవుడు తీసేసుకుందరు, సూసైడ్ వారి చేతులతో వారి ఆయుష్యకాలను ముగించుకొని కొందరు వెళ్ళిపోతున్నారు కదా, అందరూ వెళ్ళిపోతున్న వారే మనకు కనబడుతున్నారు.
కనిపిల్లరా, భూమి మీద ఉంటున్నప్పుడు, భూమి మీద మనం ఉంటున్నప్పుడు ఆయుష్ కాలాన్ని పెంచుకునే అవకాశం ఏమైనా ఉందా? తగ్గించుకునే అవకాశం మన చేతుల్లో ఉంది, దేవుడి చేతుల్లో ఉంది. దేవుడు కొందరిని అయిష్టంగా బతికేసరికి తీసుకెళ్ళిపోతున్నాడు ఆయుష్ మధ్యలోనే. మరికొందరు మనము మన ఆయుష్ కాలాన్ని మనమే మధ్యలో మనమే మన మరణాన్ని మన చేతుల్లోకి తీసుకొని దేవుడు ఇవ్వకపోయినా తీసుకొని మరణిస్తూ వెళ్ళిపోతున్నారు. మన చేతుల్లో ఉంది, తీసేసుకుంటున్న వారే కనబడుతున్నారు. తీసేసుకోవడమేనా? ఆయుష్ కాలాన్ని పెంచుకునే అవకాశం ఏమైనా ఉందా? మనిషి భూమి మీద దేవుడిచ్చిన ఆయుష్ కాలాన్ని 30 ఏళ్లకు వీడు లోకాన్ని విడిచిపెట్టాలి, లేదా 60 ఏళ్ళు నువ్వు భూమి మీదకి వచ్చి బతకాలి అని దేవుడు నీకు ఇచ్చాడు ఆయుష్ కాలాన్ని. 60 ఏళ్ళు బ్రతకమని నీకు ఇచ్చిన ఆయుష్ కాలాన్ని 60కి మించి 61 కానీ 65 కానీ 70 కానీ 80 కానీ ఆయుష్ కాలాన్ని మన ఆయుష్ కాలాన్ని మనం పెంచుకునే అవకాశం ఏమైనా ఉందా? 2018 సంవత్సరంలో నేను తీసివేయాలని దేవుడు నిర్ణయించుకున్నప్పుడు, 2018 సంవత్సరంలో నీ ఆయుష్ కాలాన్ని దేవుడు ముగించాలి అని తల్లి గర్భంలో నియమింపబడిన దినములలో ఒకటే నేను కాకమునిపే లిఖించినప్పుడు, లిఖించబడినటువంటి ఆ మరణాన్ని, మన మరణ శాసనాన్ని, దేవుడు నియమించిన మరణ శాసనాన్ని దాన్ని ఓవర్టేక్ చేసి దానికి మించి భూమి మీద బ్రతికే అవకాశాలు ఏమైనా మనకున్నాయా దేవుని పిల్లలారా? ఇదే ఈ ప్రపంచానికి తెలియనిది, మనం తెలుసుకునవలసింది దేవుని పిల్లలారా. అందుకే పాఠానికి పెట్టిన పేరేంటి? మీ మరణ శాసనాన్ని మీరు మార్చుకునగలరా? మన మరణ శాసనాన్ని మనం మార్చుకునగలమా? దేవుడు 2018లో తీసేయాలని దేవుడు అనుకుంటే, కాదు కాదు దేవా, కాదు కాదు, 19 ఉంటాను, 20 ఉంటాను, 21 ఉంటాను, 22 ఉంటాను, 30-35 వరకు నేను భూమి మీద ఉంటాను తండ్రి అని దేవుడిచ్చిన ఆయుష్ కాలాన్ని ఓవర్టేక్ చేసి మరి ఆయన దయతో పెంచుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా దేవుని పిల్లలారా? ఉన్నాయంటారా? ఉన్నవో లేవో బైబిల్ని కొన్ని మాటలు చూసుకొని పాఠాన్ని ముగించుకున్నాం. అదే మన పాఠం. చూడండి ఒక మంచి మాట, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనాన్ని చూడండి పిల్లరా. ప్రపంచానికి, ప్రపంచ శాస్త్రవేత్తలకు తెలియని మాట అండి ఇది. ఎందుకంటే ఈరోజు శాస్త్రవేత్తలు ఎక్కువ కాలం మనము ముందే మరణించకుండా మరణాన్ని ఓవర్టేక్ చేసి వెళ్ళిపోవాలి, కాస్త మన ఆయుష్య కాలాన్ని పెంచుకోవాలి అంటే ఏదో జీన్ అంటున్నాడు, మైటోకాండ్రియ అంటున్నాడు, బిడ్డ పుట్టగానే వాడి బొడ్డును మీరు భద్రపరచండి, భవిష్యత్తు కాలంలో అది ఉపయోగపడుతుంది డిఎన్ఏ అంటున్నాడు, మరొకటి చెబుతున్నాడు, ఇదిగో మేము క్రోమోజోమ్నే మైటోకాండ్రియనే మేము మార్చివేస్తాం, ఆ లోపల జీన్స్ అవేవో తీసివేస్తాం, దేనో చేసేస్తాం, ఆయుష్య కాలాన్ని పెంచేస్తాం అనుకుంటున్నారు పిల్లరా. అది అయ్యే పని కాదు, మాటలు తప్ప చేతల్లో అది దాల్చదు దేవుని పిల్లలరా. కానీ ఇవేవి చేయకుండా మన తల పగిలిపోయేటట్టుగా మనం సైంటిస్టులుగా మారకపోయినా, కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టకపోయినా, ఏ మందులు వేసుకునకపోయినా మన ఆయుష్య కాలాన్ని పెంచుకునే అవకాశం మరి ఉందంటారా? ఉందంటారా దేవుని పిల్లలరా? ఒకవేళ ఉంటే ఎవరికి అది ఉందో, అసలు ఉందో లేదో కూడా బైబిల్లో చెప్పినటువంటి మాటలను పరిశీలిద్దాం. 10వ అధ్యాయం సామెతల గ్రంథం 27వ వచనాన్ని చూడండి పిల్లరా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అబ్బా దీర్ఘాయువునకు కారణం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణం. ఇదిగో నీవు చిరాయువు కలిగి, దీర్ఘాయువు కలిగి, సుదీర్ఘకాలము భూమి మీద నీవు బ్రతకాలి అనుకుంటున్నావా? మధ్యలో లోకాన్ని దేవుడు విడిచిపెట్టి చేసేలాగా, లేదా నీ చేతుల్లోకి నీవు మరణాన్ని తెచ్చుకొని చచ్చిపోకుండా, ఇదిగో దీర్ఘాయువు కలిగి భూమి మీద నీవు బ్రతకాలి అనుకుంటున్నావా? బ్రతకాలి అనుకుంటున్నావా? దానికి అవకాశం ఉంది అంటున్నాడు. నీ ఆయుష్ కాలాన్ని సుదీర్ఘకాలం నువ్వు బ్రతకాలి అంటే, నీ ఆయుష్ కాలాన్ని నువ్వు ఇచ్చిన కొద్ది కాలాన్ని అంతకంతగా నువ్వు పెంచుకోవాలి, మరికొద్ది కాలం భూమి మీద నువ్వు దాన్ని ప్రొలాంగ్ చేసుకోవాలని పెంచుకోవాలి అనుకుంటున్నావా? అయితే దానికి అవకాశం ఉంది అంటున్నాడు. ఇందుకు ఏది అవకాశం? ఎవరు సుదీర్ఘకాలం బ్రతుకుతారు? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు దీర్ఘాయువుకు కారణం అన్నాడు. అంటే దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండటమే, దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఆయన సన్నిధిలో బ్రతకటమే దీర్ఘాయువుకు కారణం అంటున్నాడు. చూడండి దేవుని పిల్లలారా, మొలకెత్తిన విత్తనాలు కాదు, ఆసనాలు కాదు. మీకు అర్థమైందా? ఈరోజు ఆయుష్ కాలం కొద్ది రోజులు పెరగాలంటే ఏం చేయాలంటున్నారు మన వాళ్ళు? భారతీయులు ఏమంటున్నారు? ప్రపంచానికి పరిచయం చేసింది యోగాని. యోగాను తప్పని నేను అనటం లేదు, యోగ చెయ్యొద్దు అని నేను అనటం లేదు. దయచేసి మీరు మిస్అండర్స్టాండ్ చేసుకోకండి పిల్లరా. యోగాని నేను కించపరచడం లేదు, కానీ యోగా వల్ల ఆయుష్ పెరగదు అని చెప్తున్నా. మరి యోగా వల్ల ఏమొస్తుంది? ఉన్నంతకాలము నీవు ఆరోగ్యంగా బ్రతుకుతావు. ఆరోగ్యం వస్తుందేమో, ఆరోగ్యం పెరుగుతుందేమో, అనారోగ్యం తగ్గుతుందేమో,
నువ్వు చేస్తున్నటువంటి యోగా వల్ల, ఆసనాల వల్ల ముక్కులో వేలు పెడతావు, కాలు పైకెత్తుతావు, చెయ్యి ఇటు పెడతావు, అటు పెడతావు, శవంలాగా పడుకుండిపోతావు, చేసుకో. దానివల్ల ఆరోగ్యం వస్తుంది, ఆయుష్ పెరగదు. మొలకెత్తిన విత్తనాలు లేకపోతే ఉదయనే గంజో నవధాన్యాలు తింటున్నావా? ఉన్నంతకాలం ఆరోగ్యంగా బ్రతుకుతావేమో, ఆయుష్ 1 సెకండ్ కూడా నీకు పెరగదు. ఇది ప్రపంచానికి తెలియదు. ఎక్కువ కాలం దీర్ఘాయుకాలు బతకాలనుకుంటున్నారా? యోగాలు చేయండి అన్నాడు. పిల్లరా, ఆయుష్ పెరగాలి అంటే, మనిషికి ఆయుష్ పెరగాలి అంటే మనిషికి కావలసింది ఆసనాలు కాదు పిల్లరా, దేవుని శాసనాలు. అందుకేమంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణం అన్నాడు. చూడండి పిల్లరా, ఆయన యందు భయభక్తులు కలిగి బ్రతుకుతున్నావా? నీవు నీ కుటుంబము దీర్ఘాయువులో మీరు బ్రతుకుతారు అన్నాడు. చూడండి పిల్లరా, మరొక మాట, ఎపిసి పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం చూడండి పిల్లరా. ఎపిసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనాన్ని దయచేసి బైబిల్ విప్పి చూడండి పిల్లరా. మేలిమి బంగారు కంటే గొప్ప మాటలు, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిన ఆయుష్ పెంచుకోలేనటువంటి మాటలు పిల్లరా, దేవుడు ఉచితముగా మనకి ఎలాగిస్తున్నాడు చూడండి. ఎపిసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. అబ్బా, ఇక్కడికి రాగానే మరొక మాట, మరొక హింట్ దేవుడు మనకిస్తున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే నీకు దీర్ఘాయువుకు కారణం నాయనా అన్నాడు. ఇక్కడికి రాగానే ఏమంటున్నాడు, నీ తల్లిని తండ్రిని సన్మానించు, నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు అంటున్నాడు. నీవు దీర్ఘాయుష్మంతుడుగా భూమి మీద దీర్ఘాయువు కలిగి బ్రతకాలనుకుంటున్నావా? అయితే ఇదిగో దేవుడు చెప్తున్న 2వ మెట్టు, నీ తల్లిని తండ్రిని సన్మానించు. తల్లిని తండ్రిని సన్మానించడం అంటే ఏంటి? వారిద్దరిని కూడా తీసుకొని వచ్చి కుర్చీలు పెట్టుకొని, ఈవిడికొక సెలవు, ఆవిడకొక సెలవు, లేకపోతే ఇద్దరు కలిపి ఒక పెద్ద దుప్పటి లాంటిది ఏమైనా కంబడి కప్పేసి మెల్లో మొయ్యలని దండలేసేసి తల మీద కిరీటలు పెట్టమనా? ఈ మాట చదివి ఒక ఆయన సింహగర్జన కాదండి, స్వరగర్జన అనేటువంటి ఆయన పేరు ఏదండి, ఇక్కడే ఉన్నారండి, బీజే రత్న గారని మన తిరుపతిలో ఉన్నారండి, ఇక్కడ మనకి ఎడమవైపున ఆ రేణుగుంట రోడ్లో ఉన్నాడు. ప్రతి సంవత్సరం ఆయన మరండి, ఇదిగో మీ తల్లిదండ్రులను దీర్ఘాశ్రమంతో అగునట్లు దేవుడు సన్మానించమన్నాడు కదా, ఏమని చెప్పాడు, సన్మానించమన్నాడు. సన్మానం అంటే ఏంటి? ఒక పెద్దలకు సన్మానం చేస్తారు, కవులకు సన్మానం చేస్తారు, కళాకారులకు సన్మానం చేస్తారు. ఇప్పుడు సన్మానించడం శాలవా గొప్పి దండేసి దండం పెట్టి క్లాప్స్ కొట్టడమే కదా, పొగడమే కదా. మనం కూడా దేవుడు చెప్పాడు ఆయుష్ వస్తుంది, అందరిని పిలిపించిన సంవత్సరంకి ఒకసారి పిలిపించడం, అందరికీ శాలవలు గప్పి దండేసి పంపించడం, శాలవ గప్పి దండేస్తే సన్మానించడమా? చెప్పండి పిల్లరా, దానికి అర్థమదా అండి? దానికి అర్థమదా? సన్మానించడం శాలవ కప్పి దండేసి దండం పెట్టడమా? ఆలోచించండి, కాళ్ళు పోమ్మా వెళ్ళిపోనైనా, అయిపోయిన తర్వాత చెప్పడమండి. సన్మానించడం అంటే అది కాదండి, సన్మానించడం అంటే ఏంటో తెలుసా? దేవుణ్ణి పిల్లారా, వారిని పోషించుకోవటం, అనారోగ్యంలో చూసుకోవటం, వారికి వారికి మంచి అన్నం పెట్టి బట్టలు ఇచ్చి వారి మాట వింటూ పిల్లరా, వారి మాటకు వారు మంచి మాట చెప్తారండి. ఏ తల్లి ఏ తండ్రి బిడ్డల నాశనాన్ని కోరరు దేవుని పిల్లలారా. ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా బిడ్డల మేరు బిడ్డల మంచితనాన్ని కోరతాడండి. వారి మాటకు విలువనిచ్చి అనుభవంతో చెప్తున్న మాటను వినటం, వారిని సంరక్షించుకోవటం, ఆలోచించండి పిల్లలారా, ఆలోచించండి. ఎందుకంటే వారు కూడా నిన్ను సన్మానించారు. నిన్ను ఎలా సన్మానించారు? నువ్వు పుట్టగానే నిన్ను ఒక ఊయల్లో పడుకోబెట్టి ఒక చిన్ని దండ చిన్ని శలవ కప్పి దండం పెట్టి పోరా అన్నడా? నీ బిడ్డ నువ్వు కన్నప్పుడు, నిన్ను కన్నప్పుడు నీ తండ్రి నీ తల్లి చిన్ని శలవ చిన్ని దండేసి ఊయల్లో ఊపేసి తప్పట్లు కొట్టండి మా వాడికి, నేను తప్పట్లు కొట్టేసి ఇడు గొప్పవాడు అందగాడు రూపగాడు అందమైన నేత్రాలు కలిగిన వాడు తీసుకెళ్ళి అక్కడ వచ్చేయండి తీసుకెళ్ళిపోండి అన్నారండి. వారు ఏం చేశారు తెలుసా? నిన్ను నువ్వు పుట్టినప్పటి నుంచి పొత్తిళ్ళకి తీసుకొని అదంతా రక్తపు మొదలోనే నిన్ను తుడుచుకొని కడుక్కొని మామూలు సోపు ఆడితే నువ్వు బ్లాక్ అయిపోతావు అని చెప్పి బేబీ సోపు లేకపోతే ఏదేదో అన్నం పెడితే అరిగించుకోలేవు జీర్ణం చేసుకోలేవు అని శరీరాకు పెట్టి అది పెట్టి ఇది పెట్టి నువ్వు పీలగా తయారైపోతే చూడలేరండి. నువ్వు సన్నం తయారైపోతే వేళతో పైకెత్తుతుంటారు, ఇలాగా వేళ్ళు పట్టుకోగానే పైకెత్తే దశ నుంచి ఏ దశ తీసుకొని వస్తాడు? దిట్టమైనటువంటి పొజిషన్ తీసుకుని వస్తాడు. సన్నమైపోయి తట్టుకోలేడు, నల్లమైపోయి తట్టుకోలేడు తల్లిదండ్రులు. ఎంతకాలం మనల్ని పోషిస్తారో మీరు ఆలోచించండి. దేవుని పిల్లలు రక్తపు ముద్దగా ఏమీ తినని స్థితి నుంచి నిన్ను తనకంటే ఎత్తుగా అంతవరకు చేశారు. అదండి నిన్ను చూసుకునే విధానం తల్లిదండ్రులు. పిల్లరా, ఇన్ని సంవత్సరాలు నిన్ను పెంచి పోషించి చచ్చేటప్పుడు వారి ఆస్థంతా కూడా నీకు ఇవ్వాలి కదా. ఇంత వారు చేస్తే వారికి నువ్వు చేసేది ఏంటి?
తల్లిని తండ్రిని సన్మానించబడి నువ్వు బతకడానికి వారిని పిలిపించి ఒక చాలా ఒక దండి వేసేది, టపటప క్లాప్స్ కొట్టి వెళ్ళిపోమ్మా వెళ్ళిపో అక్కడ ఆటోట వెళ్ళిపో అనటమా, ఆలోచించండి తీసుకెళ్ళిపోయి అనాథ శరణాలలో పడేయటమా. మనకుడు ఏం చేశాడు, నైట్ ఎవరు చూలేదని బైక్ మీద తల్లిని తీసుకొని వచ్చి మొలతుప్పలేసి వెళ్ళిపోయాడు కమ్మడితో పాటు, తెలుసా? అప్పుడు అనాథాశ్రమం వాళ్ళు ఆదరించారండి. పిల్లలారా మీరు ఆలోచించండి, ఇదా తల్లిదండ్రులను సన్మానించడం అంటే. అది కాదు దేవుని పిల్లలారా, నిన్ను పుట్టినప్పటి నుంచి చెయ్యెత్తు ఎదిగేంత వరకు ఒక కోడిని పెంచినట్లుగా నీకు నీకు జ్వరం వస్తే వాళ్ళు తల్లిదండ్రులపై ఇంతగా వాళ్ళ తల్లిదండ్రులపై నిన్ను పెంచుకున్నారు కదా. నీకు పెళ్లి చేసి కానీ భార్యను కోగులించుకొని భార్య స్వార్థంతో వెళ్ళిపోతావే దేవుని పిల్లలారా. ఆ భార్యను చూసి నీకు ఏ సంబంధం కరెక్ట్ అయినదో ముందు వెనకలు ఆలోచించి చేసింది ఎవరు చెప్పండి? తల్లిదండ్రులు కాదా చెప్పండి. దేవుని పిల్లరా ఏదో ఒక మాట అనేసరికి వెంటనే వారిని మనం విడిచిపెట్టడానికి ఎలా చెప్పండి? అది సన్మానించడం కాదు దేవుని పిల్ల. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలనుకున్నావు నాయన, అయితే నీ తండ్రిని నీ తల్లిని ఏం చేయాలి నువ్వు సన్మానించు నాయన అన్నాడు. చూడండి రెండు చెప్పాడు పిల్లరా, చూసారా? ఆయన మాట ప్రకారం బ్రతకడం, భయభక్తులు కలిగి బ్రతకటం, తల్లిని తండ్రిని సన్మానించటం దీర్ఘాయువుకు కారణం అన్నాడు. చూడండి పిల్లరా ఆలోచించండి, అంటే మన ఆయుష్ కాలాన్ని పొడిగించుకోవటానికి కనీసం ఆయుష్కాలం అంతా కూడా దీర్ఘాయుష్ కలిగి బ్రతకటానికి ఇదొక మంచి ఫార్ములాగా దేవుడు చెబుతున్నాడు. పిల్లరా ఇలా మంచి పనులు చేసి తమ జీవితకాలంలో మరణించవలసిన సమయం వచ్చినప్పుడు ఆయుష్కాలాన్ని పొడిగించుకున్నవారు ఆయుష్కాలాన్ని పెంచుకున్నవారు ఎవరైనా ఉన్నారండి? ఎవరైనా ఉన్నారా అని బైబిల్ని జాగ్రత్తగా మనం వెతికినట్లయితేనండి ఉన్నారండి. ఉన్నారు పిల్లరా, ఇదిగో ఎక్కడ ఉన్నారు వారు చూస్తారా? ఆయన ఎవరు? యెషయా గ్రంథం హిజ్కియా, మీరు చెప్పినట్లు యెషయా గ్రంథం 38వ అధ్యాయం మొదటి వచనం నుంచి చూడండి పిల్లారా, ముగించుకున్నావిక యెషయా గ్రంథం, యెషయా గ్రంథం 38వ అధ్యాయం. నిజంగా తల్లిని తండ్రిని సన్మానించడం అంటే అది కాదండి. ఇప్పుడు నీ తల్లిని నీ తండ్రిని నువ్వు అలా సన్మానించి చాలా గొప్ప దండే చెల్లిపోతే రేపు నీ పిల్లలు కూడా అదే, ముందెంతో వెనకంతే, నీకు దండే చెల్లిపోతారు. యెషయా గ్రంథం ఇలా ఆయుష్యకాలాన్ని పెంచుకున్నవారు ఎవరైనా, ఆయుష్యకాలాన్ని పొడిగించుకున్నవారు, మరణం సమీపించినప్పుడు ఆయుష్యకాలాన్ని పొడిగించుకున్నవారు ఎవరైనా బైబిల్లో మనకు కనబడతారంటే ఒక వ్యక్తి కనబడతారండి. యెషయా గ్రంథం 38వ మొదటి వచనం చూడండి పిల్లరా, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడునైనా యెషయా ఏమండి, ఆమోజు కుమారుడైన యెషయా అతని ఎదుకు వచ్చి, నీవు మరణమవుచున్నావు బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకునమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖమును గోడతట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితునో కృపతో జ్ఞాపకము చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థింపగా, యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా యుద్ధకు పోయి అతనితో ఇట్లనుమను, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచితో చూచితిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, ఇక 15 సంవత్సరంలో అబ్బా ఎన్ని సంవత్సరం అండి 15 సంవత్సరములు ఆయుష్ను నీకిచ్చేదను, మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అస్సురు రాజు చేతిలో పడకుండా విడిపించేదను అని ఒక సూచన కూడా మరి చూపినట్లుగా మనం చూడగలం. పిల్లరా ఈ వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు అండి ఆయుష్కాలాన్ని పొడిగించుకున్న వ్యక్తి మనకి ఇక్కడ కనబడుతున్నాడు. ఎవరైనా ఇంతకు అని ఆలోచించినట్లయితే హిజ్కియా గారండి. హిజ్కియా అనగానే ఆయన ఒక రాజండి. హిజ్కియా యూదులకు రాజు పిల్లరా, యూదారాజు అండి, యూదారాజు దావీదు గర్భవాసం నుంచి వచ్చినటువంటి మహానుభావుడు అండి, మంచివాడండి ఈయన కూడా హిజ్కియా గారు అండి. తన పితృల వలె దేవుడి దృష్టికి తప్పులు చేయకుండా దేవుడి దృష్టికి తన పితృడైనటువంటి దావీదు గారిని అనుసరించి నడిచి దేవుడికి ఇష్టమైన కార్యక్రమాలు చేశాడండి. అలాగ ఉంటున్నప్పుడు ఏమండి ఆయనకు మరణకరమైనటువంటి వ్యాధి కలిగిందండి. ఇక చనిపోతాడన్న సంగతి ఆయనకు కూడా అర్థమైపోయిందండి పిల్లరా. అప్పుడు దేవుడు ఎవరిని పంపించాడు హిజ్కియా గారి రాజు దగ్గరికి? యెషయా గారిని పంపించాడు పిల్లరా, యెషయా గారిని పంపించాడండి. ఏమండి మరణం సమీపించి మరణానికి దగ్గరగా ఉన్నప్పుడు ఒక ప్రవక్త దగ్గరకు వచ్చాడు అనుకోండి, మనమైతే నిజంగా ఏమనుకుంటామండి, మనకు బాగోలేనప్పుడు మంచి పాస్టర్ గారి దగ్గరకు వచ్చాడు అనుకున్నప్పుడు మనం ఏమనుకుంటాం, అమ్మయ్యా నా కోసం ప్రార్థన చేస్తాడు, నాకు శుభవచనం ఏదో చెప్తాడు, నన్ను ఏదో బ్రతికిస్తాడేమో అని ఆశపడతామండి, అంతేనండి?
మన మరణశయ్య మీద ఉన్నప్పుడు అలాగే అనుకుంటాం, దైవజనులు వచ్చినప్పుడు పిల్లరా నిజంగా హిజ్కియా కూడా అండి వచ్చేడలే నాయన యెషయా అనుకున్నాడు. కానీ యెషయా వచ్చింది ఎందుకు? హిజ్కియాను బాగా చేసేయడానిక, పోతావని చెప్పడానిక, పోతావని చెప్పడానికి వచ్చాడు ఆయన. ఆలోచించిన దేవుని పిల్లరా, ఇక్కడ ఇన్సిడెంట్, మీరు పరిస్థితి సందర్భం ఎలాగుందో మీరు ఆలోచించండి. వచ్చింది బాగు చేసి లేపుతాడేమో అనుకున్నాడేమో హిజ్కియా గారు, కానీ యెషయా గారు వచ్చింది ఆయన బాగు చేసి లేపడానికి కాదు పిల్లరా, డేట్ చెప్పడానికి వచ్చాడు. డేట్ చెప్పడానికి, ఇదిగో నీవు ఇక మరణం అవుతావు, నీ ఇల్లు చక్క పెట్టుకున్నాయినా బాబు హిజ్కియా అని చెప్పాడండి. ఏమండి నెల రోజుల్లో పోతామని, నెల రోజుల్లో పోతామని మనకు అర్థమైన తర్వాత ఏమండి డాక్టర్ వచ్చి నెల రోజులు కాదు నువ్వు రేపే పోతావు లేకపోతే ఒక వారం తర్వాత పోతావు అన్నాడు అనుకోండి. నెల రోజుల టైం ఉంది, వారం రోజుల తర్వాత పోతావు అంటే అప్పుడు ఏం చేస్తామండి మనం? వారంలో పోవలసినాడు రెండు రోజుల్లోనే పోతాడు, అవును కదా చెప్పండి పిల్లారా. ఒకవేళ డాక్టరే ఇంకా నమ్మకం లేదమ్మా తీసుకెళ్ళిపోండి ఒక నెల బతుకుతాడు ఏది ఇష్టమైతే అది పెట్టండి అన్నాడు అనుకోండి, నెల బతుకుతామా ముందే పోతామా రుణం ఏంటి? ముందే వెళ్ళిపోతామండి, ఎందుకంటే ఆ బెరుకు ఆ భయం అవన్నీ పెట్టుకుంటాం. ఆ సమయంలో వచ్చి అమ్మా నెక్లెస్ కావాలా, బాబు స్కూటీ కావాలా, బాబు చికెన్ బిర్యానీ ఏమైనా కావాలా, కొత్త సంవత్సరానికి కేక్ ఏమైనా తీసుకుంటావా బాబు అన్నాడు అనుకోండి, అప్పుడు ఏమంటాడండి? ఏమొద్దు, నెక్లెస్ వద్దంటుంది అమ్మా, ఈ స్కూటీ వద్దంటుంది, బ్యూటీ పార్లర్కి వద్దంటుంది, ఏమండి మరి ఏది వద్దుంటుందండి? ఏమొద్దు, వద్దు నాకు వద్దు, ఎందుకు? డాక్టర్ చెప్పాడు పోతాడు అని. ఏమండి ఇక్కడ చెప్పింది డాక్టర్ కాదండి, ఏకంగా దేవుని దైవజనుడుగా దేవుని దేవుని పక్షాన పెద్ద ప్రవక్తలు ఒక ప్రవక్త వచ్చి పవర్ఫుల్ ప్రవక్త అండి యెషయా గారు వచ్చేసాడు, వచ్చి చెప్పాడు నీళ్ళు చక్క పెట్టుకో ఇక్కడ నువ్వు పోతావు అని చెప్పాడండి. ఏమండి చెప్పినవాడు ప్రవక్త అండి, వెళ్ళిపోతావు అన్నాడు. అర్థమైపోయిందండి యెషయా గారికి, అర్థమైపోయింది దేవుని పిల్లరా. నిజంగా మనకు ఆ మాట చెప్పినట్లయితే మనమైతే ఆ పరిస్థితులు ఉంటే ఏమంటామండి? ఎవరిని బ్రతిమలాడుకుంటామండి? ఎవరిని కాళ్ళు చేతులు పట్టుకుంటామండి? ప్రవక్తను కాలు చేతులు పట్టుకున్నాం యెషయా గారిని, అయ్యో ప్రవక్త గారు ఇంత పెద్ద ప్రవక్త మీరు వచ్చారు మీ కాళ్ళు పట్టుకుంటారు మీ చేతులు పట్టుకుంటారు నా కోసం ప్రార్థన చేయండి అంటాం. కానీ పిల్లరా హిజ్కియా మంచివాడు, వాక్యం తెలిసినవాడు, తన పితరుడైన దావీదు గారు తన పితరుడైనటువంటి సొలొమోను గారు వ్రాసినటువంటి పుస్తకాలని బాగా చదువుకొని అర్థం చేసుకున్నవాడు. అందుకే ఏం చేశారు తెలుసా అండి? ఆయుష్ కాలం ఎవరి చేతిలో ఉందో ఎరిగినవాడు గనుక, ఆయుష్ను పొడిగించేవాడు దేవుడు గనక, పొడిగించాలన్నా తీసివేయాలన్నా సమర్థుడు దేవుడు ఒక్కడే గనక, ప్రవక్త చేతిలో కూడా ఏం లేదు గనక, ఆలోచించి నరులను నమ్ముకున్న కంటే దేవుని నమ్ముకున్నట మేలు అని ఆలోచించాడు. ఏం చేశాడు తెలుసా అండి? వెంటనే గోడతోట తిరిగి ప్రవక్తలను కాళ్ళ వెళ్ళపడలేదండి, నా పక్షాన ప్రార్థన చేయమని వనకలేదండి, జంకిపోలేదు దేవుని పిల్లలారా. ఏమండి వెంటనే తిరిగాడు, కళ్ళ నిండా నీళ్లు పెట్టుకున్నాడు, గోడతోట తిరిగి ఎవరికి ప్రార్థన చేశాడండి? దేవుడికి ప్రార్థన చేశాడు. ఎందుకు? తన పితరులు రాసిన బైబిల్ గ్రంథాన్ని బాగా చదువుకున్నాడు గనుక, ఆయుష్ కాలం ఎవరి చేతిలో ఉందో ఎవరు పొరిగిస్తారో తెలుసుకున్నాడు గనుక, దేవా యహోవా నీ పట్ల నేను చేసినటువంటి కార్యక్రమాలను కృపతో దయ్యతో జ్ఞాపకం చేసుకోనాయనా అని చెప్పి కన్నీళ్లు విడిచాడండి. మనస్ఫూర్తిగా కన్నతండ్రి దగ్గర ఏమండి కన్నీళ్లు విడిచిపెట్టేసరికి మంచివాడు కదండి, దేవుని కోసం బ్రతికినవాడు కదండి, అందుకే ఆయన చేసిన మంచి కార్యక్రమాలు దేవుడు గుర్తుకు చేసుకున్నాడు. దేవుని పిల్లలారా మంచి కార్యక్రమాలు దేవుడు గుర్తుకు చేసుకున్నాడు. ఈయన నిజంగా కూనికోరు దొంగ మర్డరరు రేపిస్ట్ అనుకోండి, ఏం చేస్తాడు వీడు చూడు వీడు సిగ్గులేక మళ్ళీ నన్ను అడుగుతున్నాడు అనుకుంటాడు. అంతేనా పిల్లరా? మన ప్రార్థన వినడండి దేవుడు, కానీ మంచివాడండి హిజ్కియా, మంచివాడండి హిజ్కియా. అందుకే ఆయన కూడా ఏం చేశాడు, ఆయన కూడా ఏం చేశాడండి, నేను చేసిన కార్యాలు మంచి కార్యాలు తండ్రి ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఆయన అని ప్రాధాయపడ్డాడండి దేవుని. గోడతడి తిరిగి కంటి నిండా నీళ్లు విడిచిపెట్టాడు దేవుని పిల్లల. రాజవైద్యులను ప్రవక్తను ప్రతిమలాలు లేదండి, మందులు ఏమని చెప్పలేదండి, దేవుడి వైపు తిరిగి గోడతడి తిరిగి దేవుడిని ప్రార్థించాడండి. వెంటనే దేవుడు ఏం చేశాడండి? వెంటనే విషయం చెప్పి యెషయా గారు నడిమిషాలలోకి సర్రా 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 వెళ్ళిపోతున్నాడు అండి, నడుచుకుంటూ ప్రవక్త వెళ్ళిపోతున్నాడు ఆ కోటలో నడిమిషాలలోకి వెళ్ళిపోయాడు. అలా వెళుతున్నట్టు కానీ వెంటనే యెహోవాకు, నాయన యెషయా ఏమి తండ్రి వెళ్ళు వెనక్కి, ఎక్కడికి తండ్రి వెళ్ళు, నా కుమారుడు హిజ్కియా దగ్గరికి వెళ్ళు, దేనికి తండ్రి 15 సంవత్సరాల ఆయుష్ నుంచి వెళ్ళి చెప్పు అన్నాడు. ఇదేటండి ఇది, పంపించావు పోతావని చెప్పి రమ్మని చెప్పావు, ఇంట్లో నుంచి బయటికి రావట్లేదు, ఆ కోటలో నుంచి నడిమిషాలలోకి వెళ్ళేసరికి వెంటనే మరలా 15 సంవత్సరాల. మనమైతే ఏమంటాం తెలుసా అండి, అక్కడే కాసేపు ఆలోచించుకుంటాం, ప్రవక్తలు మనలాంటి వాళ్ళు కాదని సర్రని తిరిగాడని నేరుగా హిజ్కియా దగ్గరికి వచ్చాడు. నువ్వేం ఫీల్ అవ్వకు నాయన, దేవుడిని ప్రార్థన ఉన్నాడు, నీకు మరొక 15 సంవత్సరాలు ఆయుష్కాలాన్ని పొడిగించాడు. ఎన్ని ఇళ్ళండి? 15 రోజుల 15 నెలల 15 సంవత్సరాల
అమ్మ బాబోయ్, 15 సంవత్సరాలు ఆయుష్యకాలాన్ని పొడిగించుకుని ఎందుకు ఇచ్చాడు? మంచివాడు బతికితే మరికొంత నా పని చేస్తాడని, మంచి కార్యక్రమాలు చెయ్యి నాయన హిజ్గి అని ఆయనకు ఆయుష్యకాలాన్ని దేవుడు పొడిగించాడు. దేవుని పిల్లలారా, ఆలోచించండి పిల్లలారా, ఏది ఏమైనా ఆయుష్యకాలాన్ని, మన ఆయుష్ని మనం పెంచుకోవటం అనేది మన చేతుల్లో ఉందా లేదా చెప్పండి. మన మరణశాసనాన్ని దేవుడు గీసిన, మన జీవితంలో గీసిన మరణ గీతని, మృత్యు గీతని, మరణశాసనాన్ని మార్చుకునే అవకాశం మన చేతుల్లో ఉందా లేదా? ఉంది పిల్లారా, ఉంది. ఇదిగో హిజ్గియా గారు అలాగే మార్చుకున్నాడు చూడండి పిల్లారా, అలాగే మార్చు పొడిగించుకున్నాడు ఆయుష్యకాలాన్ని. దేవుడు కనికరం కలిగిన వాడండి. మనకు బాగోలేనప్పుడు, మనకు మరణం సంభవించినప్పుడు దేవుడు దేన్ని చూస్తాడో తెలుసా? దేవుడు పిల్లరా, తండ్రి అని పిలిచామనుకోండి కన్నీళ్లతో, వెంటనే మనల్ని చూస్తాడండి. చూసి మన కార్యక్రమాలు గడిచిన కాలంలో మనం ఏం చేశామో వెళ్ళిపోతాడండి. దేవుడు ఏం చేశాడు? నా కోసం నా కుమారుడు నా పని చేశాడు, సువార్త ప్రకటించాడు, కష్టాలకైనా నిలబడ్డాడు, ఎవరు వెనక ఉన్నా లేకపోయినా నా కోసం బ్రతికాడు, నా కోసం నిలబడ్డాడు, రోషము కలిగి నా కోసం బ్రతికాడు, ఎన్నో మీటింగ్స్ పెట్టాడు, తన సొమ్ములో తక్కువ తాను తిని నా కోసం ఎక్కువ ఖర్చు పెట్టాడు, భార్య కోసం ఎక్కువ ఖర్చు పెట్టుకోలేదు, పిల్లల కోసం ఎక్కువ ఖర్చు పెట్టాలి అనుకోలేదు నా కుమారుడు, తనకున్నటువంటి ఆస్తిలో నాకు భాగమిచ్చి నా పాదసేవ చేసుకున్నాడు. ఇంత నా కోసం చేసిన నా కుమారుడు తండ్రి అని నన్ను పిలిస్తే ఎలా కదనగలను చెప్పండి. దేవుని పిల్లరా ఎలా కదంటాడు చెప్పండి. తప్పనిసరిగా వింటాడండి, వింటాడు. దేవుని పిల్లలరా, హిజ్గియా జీవితంలో జరిగింది అదే, హిజ్గియా జీవితంలో జరిగింది అదే. దేవుని వర్లారా, మరొక మాట చూస్తారా? దీనికి సంబంధించిన మరొక మాట సామెతల గ్రంథం, ఒక మంచి మాటను దేవుడు కీర్తనల గ్రంథం, క్షమించండి పిల్లరా, కీర్తనల గ్రంథం 68వ అధ్యాయం 20వ వచనాన్ని చూడండి పిల్లరా. కీర్తనల గ్రంథం 68వ అధ్యాయం 20వ వచనాన్ని మీరు చూడగలిగితేనండి మన ప్రాణాన్ని తెప్పరిల్ల చేసే మరొక బలమైన మాటను దేవుడు అక్కడ చెప్పాడు చూడండి పిల్లరా. 68:20 స్పష్టంగా చదవండి. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలగజేయును. దేవుడై ఉన్నాడు, మరణమును తప్పించుట ప్రభువైన యెహోవా. అబ్బా చూసారా దేవుని పిల్లలారా, నీవు కూడా నీ మరణశాసనాన్ని మార్చుకోవాలి అనుకుంటున్నావా? మనం కూడా మన మరణశాసనాన్ని మార్చుకోవాలి అనుకుంటే, నీ మరణశాసనాన్ని నువ్వు మార్చుకోవాలి అనుకుంటే, నీ మృత్యు గీతను నువ్వు దాన్ని దాటేయాలి అనుకుంటే, మరికొంత ఆయుష్యకాలాన్ని నువ్వు జీవించాలి భూమి మీద అనుకుంటే, దేవుడు చెబుతున్నాడు దేవుని పిల్లారా, మరణము ఎవరు వశం అంటున్నాడండి? చదవండి అన్నమాట, మరలా మరణమును తప్పించుట ప్రభువైన యెహోవా వశము. ఇదిగో ఆయన చేతిలో ఉంది. తప్పించాలి అనుకున్నా, దానికి చిక్కేటట్టుగా చేయాలి అనుకున్నా, మరణాన్ని తప్పించటం యెహోవా వశం, ఆయన చేతిలో పని. అలా తోస్తే ఎక్కడో వెళ్ళిపడతావు. ఇదిగో హిజ్గియాను అలా తోశాడు, 15 సంవత్సరాల ముందుకు వెళ్ళిపడ్డాడు. ఆలోచించండి దేవుని పిల్లారా, నీ కూడా దీర్ఘాయువు కావాలా? నీ మరణ శాసనాన్ని నువ్వు ఓవర్టేక్ చేసి మరికొంతకాలం భూమి మీద ఉండి నీ తండ్రి పనిచేసి ఆత్మలను సంపాదించుకొని అనేకులకు దీవెనకరంగా దేవుడి మాటలను ప్రకటించే వ్యక్తిగా నువ్వు ఉండాలి అనుకుంటున్నావా? అయితే ఇదిగో దేవుణ్ణి నీవు ప్రసన్నం చేసుకోవంటున్నాడు. మరణాన్ని తప్పించుట యెహోవా వశం, దేవుడి కోసం బ్రతుకు, సత్క్రియలు చేయి అంటున్నాడు చూడండి దేవుడు పిల్లరా. మరణము తప్పించుట యెహోవా వశం అండి. ఏమండి అలా తప్పించాడండి? ఎవరికైనా? ఆయనకు ఆయుష్ను పొడిగించాడు, మరణించవలసిన సమయం వచ్చినప్పుడు ఎవరికైనా తప్పించాడా? తప్పించాడండి. ఒక పేతుర్ను చూడండి పిల్లరా, ఒక పౌలును చూడండి పిల్లరా, వారిని ఎలా తప్పించాడో మీకు అర్థమవుతుంది. పట్టుకున్నారండి పేతురు గారిని, అంతకు ముందు రోజు యాకోబును పట్టుకొని తల కొట్టించేసాడండి హేరోదు. దొరికాడండి, మంచివాడు దొరికాడు, కీలకమైన వ్యక్తి దొరికాడు పేతురు గారు. బండ దొరికాడు సంఘానికి, బండ తెచ్చేయండి, వాడిని వేసేయండి లోపల, బిగించేయండి, పడుకోబెట్టండి. సైనికుల మధ్య చతుష్టయాలుగా ఉన్నాయి, చుట్టూ పడుకోబెట్టారండి. ఈయన పడుకుని అలాగా అలసిపోయాడేమో, నిద్రపోతున్నాడండి. ఇంకా తెల్లవారితే తల కొట్టించేస్తాడండి, తల కొట్టించేస్తాడు. మరణం వచ్చేసింది, ఇక గడియల్లో ఉంది మరణం. కొన్ని గంటల్లో తెల్ల వారిపోతే పేతురు గారిని వేసేస్తాడు ఈ హేరో దాన్ని దుర్మార్గుడు పిల్లరా. అప్పుడు దేవుడు ఏం చేశాడు? దేవుడు ఏం చేశాడండి? పేతురు గారిని మరణం నుంచి తప్పించాడా లేదా? తప్పించాడు చూడండి దేవుడిని పిల్లరా. ఎందుకో తెలుసా? మరణము తప్పించుట యెహోవా వశం. రుజువులు చూడండి దేవుని పిల్లరా, ఎన్ని రుజువులు బైబిల్లో రాయించాడో. వచ్చాడండి మరణానికి, వెళ్ళిపోతాడు కొన్ని గంటల్లో. దేవదూతను పంపించాడు టప్ప టప్ప టప్ప, తలుపులు ఓపలైపోతున్నాయి, సైనికులు పడిపోతున్నారంతే, టక్క 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 వచ్చేసాడండి వీధులకి, తీసుకుని వచ్చేసాడండి. ఎవడు ఆయన తప్పించాలనుకుంటే, ఆయన తప్పించాలని కూడా అడ్డుపడగలిగిన వాడు ఎవడైనా ఈ ప్రపంచంలో ఉన్నారా చెప్పండి? దేవుని పిల్లరా ఎవరున్నారో చెప్పండి. దేవుని పిల్లరా తీసుకుని వెళ్ళిపోయాడండి పౌలు గారిని.
వడలు ఉన్నాడు, సామాగ్రి పడేశారు, ఆహారాన్ని పడేశారు, కొట్టుకొని పోతుంది, అమరం గుద్దుకొని గుద్దుకొని బద్దలైపోతుంది, బ్రతుకుతామని ఆశ లేదు. వాళ్ళలో 250 మంది వరకు ఉన్నారు, ఏంటి చేసేది పని? సూడు కనపడక కొన్ని దినాలకు దినాలు అయిపోతుంది, ఎక్కడికి వెళ్తున్నారో తెలియటం లేదు, వాతావరణ పరిస్థితులు మారిపోయాయి, ఏమీ అర్థం కావట్లేదు, ఇక ఖచ్చితంగా చచ్చిపోతామన్నటువంటి పరిస్థితులు వచ్చేసాయండి. అందరికీ చచ్చిపోతామన్నటువంటి ఆలోచనతో బ్రతుకుతామన్న ఆశ లేక ప్రాణాలు అరచేతులు పట్టుకుని బిక్కు బిక్కుమంటూ బ్రతుకుతున్నారండి. ఆ సందర్భంలో దేవుడు ఏం చేశాడని పౌలు గారిని, నువ్వు భయపడకు నాయన, నువ్వు మరణం కావు, వెళ్తావు కైసరి ఎదుట, కైసరి ఎదుట నీవు నా గురించి సాక్ష్యం ఇవ్వాలి అని చెప్పాడండి. దేవదత్తను పంపించి ప్రార్థన చేశాడు, తినండి రొట్టె తినండి రొట్టె తినండి, ఎందుకు భయపడుతున్నారు మీరు, ఆహారం పుచ్చుకోండి, మీరేం భయపడకండి, వెంట్రుక కూడా రాలదు మీది, ఈ ఓడలో ఉన్న ఎవరి వెంట్రుక కూడా తెగి కింద పడదు, అందరం సజీవులంగానే మనం బయటపడతాం, మీరేం భయపడకండి అన్నాడు. చూశారా పిల్లారా, మరణం అవ్వాలి మామూలుగా, కానీ మరణాన్ని తప్పించాడండి పౌలు గారికి. రాళ్లతో కొట్టేశారండి, ఒకసారి రాళ్లతో కొట్టేసి చచ్చిపోయాడు వీడని చెప్పి కుక్కను ఇచ్చినట్లుగా ఊరి వెలుపులు గెలిచి పడేశారండి దేవుడి కోసం బతికినందుకు. పిల్లారా, మరణం అవ్వాలి మామూలుగా, అంతంత రాళ్లతో కొడితే యూదులు దుర్మార్గులండి, చచ్చేంత వరకు కొడతారండి. రాళ్లతో కొట్టి ఈడ్చిపడేస్తే మరణమైపోయిన పౌలు గారు కొరవుపిడితో బ్రతికి బయటపట్టగలిగాడు. ఎందుకు తెలుసండి, మరణము తప్పించిన వాడు యెహోవా దేవుని పిల్లలారా, మరణాన్ని తప్పించిన వాడు దేవుడు కనుక, యెహోవా కనుక, ఆయన వశంలో మరణం ఉంది, ఆయన పర్మిషన్ లేకుండా ఎవడు చంపగలడు మనిషిని? పేతురును పంపించేశాడు. ఇదిగో పౌలు గారిని ఎన్నోసార్లు ప్రాణాపాయ స్థితించి తప్పించేశాడు దేవుని పిల్లారా, తప్పించేశాడు. వారినే కాదు పిల్లారా, మిమ్మల్ని తప్పించిన సందర్భాలు ఉన్నాయి, నన్ను తప్పించిన సందర్భాలు ఉన్నాయి. ఎన్నిసార్లు మనం యాక్సిడెంట్లు మీరు ఆలోచించండి, వెళ్తూ 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 కొంచెంలో తప్పిపోయిందండి. మనం వస్తున్నారండి ఈ చర్చల కోసం వస్తున్నారు చిత్తూరు నుంచి, జస్ట్ మిస్ బ్రదర్ అంటున్నాడు, మీరేం భయపడకండి అని చెప్పాను, ధైర్యంగా వెళ్ళండి, దేవుడి కోసం బ్రతుకుతున్నప్పుడు ఏం కాదు. చూశారా పిల్లారా, మన లక్ష్మీ ప్రసాద్ కూడా చెప్తున్నారు, బెంగళూరు నుంచి భార్యాభర్తలు వస్తున్నామండి, ఒళ్ళట్లే కంపించిపోయిందండి, జస్ట్ మిస్ అండి. ఏమండి, ఆయన జీవితంలో కాదు మనందరి జీవితంలో కూడానండి ఎన్నో ప్రాణాపాయ స్థితులు అండి, హాస్పిటల్లో రోగాలు వచ్చినప్పుడు, ఆపరేషన్లో బెడ్ల మీద పడుకుంటున్నప్పుడు, మరణం తప్పించి నిన్ను లేవగొట్టినవాడు ఎవరో తెలుసా? మరణం మీద చేయిపై నుంచి నిన్ను పైకి తీసుకొచ్చినవాడు ఎవరో తెలుసా? నీ తండ్రి యెహోవా దేవుడు, దేవుని పిల్లలారా. ఎందుకంటే మరణము ఆయన వశంలో ఉంది కనుక మనల్ని తప్పించాడు. యోబు గ్రంథం 24వ అధ్యాయం 22వ వచనం చూడండి పిల్లారా. చివరిగా యోబు గ్రంథం 24వ అధ్యాయం 22వ వచనం చూడండి పిల్లారా. ఆయన తన బలము చేతను బలవంతులను కాపాడుచున్నాడు, కొందరు ప్రాణమును గూర్చి ఆశ విడిచినను వారు మరలా బాగుపడదురు. అబ్బా ఎంత బాగా చెప్తున్నాడండి, 24, 22లో ఎంత మంచి మాట చెప్తున్నాడు చూడండి. దేవుని పిల్లలారా, 24వ అధ్యాయం 22వ వచనం ఎంత చక్కటి మాట చెప్తున్నాడు చూడండి, ఎంత చక్కటి మాట. ఆయన తన బలము చేతను బలవంతులను కాపాడుచున్నాడు. బలవంతుడు, శరీర సౌష్టం కలిగి జిమ్కి వెళ్తున్న వాడు బతికి ఉన్నాడు అంటే వాడి శరీర సౌష్టం వలనో, వాడి పెంచిన కండల వలనో, వాడు తింటున్న మొలకెత్తిన విత్తనాలు లేకపోతే వేసుకుంటున్న ఇంజెక్షన్లో కాదు పిల్లారా. అలాగనుకుంటే శ్రీహరి మీకు తెలుసు, శ్రీహరి, శ్రీహరి హీరో, శ్రీహరి రియల్ హీరో అని పేరండి. వెనక్కి వెనక్కి ఇలాగ కొట్టేసేవాడు, కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే జిమ్ను పెట్టుకున్నాడు, కండలు పెంచి ఎంత బలిష్టంగా ఉండేవాడో మీకు తెలుసు కదా దేవుని పిల్లలారా. మీ చెట్లను కాళ్ళతో తనేసేవాడు, పడవలను లాగేసేవాడు, ఇంత పిక్కబలాన్ని కలిగి ఉన్నాడండి. కానీ పిల్లారా, ఆయనకంటే మనం వీక్నెస్గా ఉన్నామండి, మనందరం కూడా వీక్ మనం. ఆయన ఎంత కండలు ఎక్కడ ఉన్నాయి మనకు, కానీ మనం ఉన్నాం. మనోడు పోయాడు, ఎలా పోయాడు, ఎలా పోయాడు, మిగతా వాళ్ళందరూ ఎలాగ ఉన్నారు ఇప్పుడు చదువు అన్నమాటని వదిలేశాడు దేవుడు అతన్ని, దేవుడు కోసం బతకలేదు కదా, వదిలేశాడు. 22, ఆయన తన బలము చేత బలవంతులను కాపాడుతున్నాడు. ఎందుకు బలవంతుడైన శ్రీహరి చచ్చిపోయాడు, ఎందుకు చచ్చిపోయాడు ఆరోగ్యవంతుడు? ఆలోచించండి దేవుని పిల్లరా, ఆయన తన బలము చేత బలవంతులను కాదు దేవుడు కాపాడుతున్నాడు, కొందరు ప్రాణమును గురించి, కొందరు ప్రాణము గురించి ఆశ విడిచినను వారు మరలా బాగుపడదును. అబ్బా అబ్బా ఎంత మంచి మాట, ఎంత మంచి మాట, ఎంత ఆదరణ కలిగించే మాట చూడండి దేవుని పిల్లారా. కొందరు తమ జీవితాల గురించి ఆశ విడిచినా కూడా మరలా బాగుపడతారు. నేను పోతాను, నేను చచ్చిపోతాను, నేను బ్రతకరని పిచ్చి చూపులతో హాస్పిటల్ బెడ్ల మీద పడుకునే వాళ్ళని కూడా లెగ్గొట్టిన సందర్భాలు ఎన్నున్నాయో చెప్పండి దేవుని పిల్లారా. ఇక నేను అయిపోయాను అనుకున్నానండి, కానీ బ్రతికి బ్రతకట్టగలిగానండి అంటుంటారు. నువ్వు అయిపోయావు అని అనుకుంటున్నప్పుడు ఎందుకు బ్రతికావు? మరణించుతారని ఆశ విడిచిపెట్టావు, కానీ ఆయన నిన్ను కాపాడి నిలబెట్టాడు. ఎంత చక్కటి మాటలు చూడండి దేవుని పిల్లారా. అందుకేనండి, అందుకే దేవుని పిల్లలారా,
దీర్ఘాయుష్ను కలిగి భూమి మీద కొద్ది కాలం దేవుడి కోసం బ్రతకాలనుకుంటున్నారా? నమ్ముకోవటమే ఆయుష్ సగం అయిపోయిన తర్వాత నమ్ముకున్నాం. 30కి కొందరు, 40కి కొందరు, 50కి కొందరు మనం నమ్ముకున్నాం కదండి. మనం నమ్ముకునేటప్పటికి సగం ఆయుష్ అయిపోయింది. ఇంకా బైబిల్ నేర్చుకునేటప్పుడు, దేవుడి కోసం పని చేసేది ఎప్పుడు? ఉన్న డబ్బులు పెట్టాలన్నా చేతులు రాని పరిస్థితి, మనసు రాని పరిస్థితి. ఎందుకు? లోకంలో ముదిరి 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 వచ్చాము కాబట్టి. పూర్తిగా దేవుడి కోసం త్యాగంతో పెట్టలేము, పూర్తిగా దేవుడు పనుల మీద సమయాన్ని వెచ్చించి తిరగలేము దేవుని పిల్లలారా, తిరగలేము దేవుని పిల్లలారా. ఎందుకు తెలుసా? రావటమే, లోకమంతా మనసులో నింపుకొని సమస్త కల్మషంతో వచ్చాం. అదంతా కడుక్కునేది ఎప్పుడు? దేవుడి వాక్యాన్ని నేర్చుకునేది ఎప్పుడు? పరిపూర్ణంగా దేవుడికి ఇచ్చేది ఎప్పుడు? పరిపూర్ణమైన ఆయుష్కాలాన్ని దేవుడి కోసం సమర్పించుకుని బ్రతికేది ఎప్పుడు? చెప్పండి దేవుని పిల్లలారా. ఆయన కోసం 4 మాటలు చెప్పేది ఎప్పుడు? దైవ కార్యక్రమాలు భూమి మీద శక్తి వంచన లేకుండా జరిగించేది ఎప్పుడు? చెప్పండి దేవుని పిల్లలారా. జరిగించేది ఎప్పుడు చెప్పండి? ఎప్పుడు జరిగించేది దేవుని పిల్లలారా? అందుకేనండి, దేవుడి కోసం 10 కాలాల పాటు మనం భూమి మీద ఉండాలి అంటే ఒక్కటేనండి మార్గం, ఆయన కోసం బ్రతకడం. దేవుని పిల్లలారా, ఆయన కోసం బ్రతకడం. బాగా బైబిల్ నేర్చుకోండి, బాగా దేవుడి పని చేయండి, బాగా దేవుడి కోసం ఖర్చు పెట్టండి, దేవుడి కోసం మీ ఆయురారోగ్యాలను దేవుడి కోసం ఖర్చు పెట్టండి. అప్పుడు ఏమనుకుంటాడు? ఇంత బైబిల్ నేర్చుకున్నాడు, వీడు చచ్చిపోతే ఎలాగా? ఇప్పుడు నా కుమారుడు చచ్చిపోతే వీరికి వాక్యం ఎలా చెప్తాడు? మీటింగ్స్ ఆగిపోతాయి, సంఘం ఆగిపోతుంది, సెమినార్స్ ఆగిపోతాయి, యవ్వన బిడ్డలకు వాక్యం అందకుండా పోతుంది, యూట్యూబ్లో మెసేజ్లు లేకుండా పోతాయి. అనేకులు ఆదరింపబడుతున్నారు. ఈ టైంలో నా కుమారుడిని తీసుకుపోతే ఎలాగా? మరికొంతకాలం నా కుమారుడు మాట్లాడాలి, మరికొంతకాలం నా కుమారుడు నా పక్షాన్ని నిలబడాలి, కొందరిని నిలబెట్టాలి చాలామందిని. ఇప్పుడు తీసుకెళ్తే ఎలాగా? ఏమండి, మొక్కను చిన్నప్పుడు తీసేసేమిటో ఒక అర్థం ఉంది, కానీ బాగా పెరిగి కాయలు వచ్చే టైంలో ఎవరైనా సరే కత్తి తీసుకుని కొడతారండి? 3 వారిన తర్వాత కొడతామంటే అర్థం ఉంది. చిన్నప్పుడు తీసేసామంటే అర్థం ఉంది, విలువలేవు రెండు కూడా. కానీ మంచి ఫలాలు ఇచ్చేటప్పుడు కొట్టుకోవాలని ఎవరు అనుకోరు కదండి. అంటే మనం కలకాలం దేవుడి కోసం భూమి మీద 10 కాలాల పాటు ఉండాలి అంటే దేవుడి వాక్యాన్ని నేర్చుకోవటం, ఆయన పనులలో తిరగటం, ఆయన కోసం బ్రతకటం ఒక్కటే మార్గం దేవుని పిల్లలారా. అంటే ఎవడైతే దేవుడి కార్యక్రమాలు కల్పించుకుంటాడో, ఎవడైతే నువ్వు నేర్చుకుంటే ఆటోమేటిక్గా నువ్వు దేవుడి పనిలో నిమగ్నం అవుతావు. నువ్వు నేర్చుకుంటే నీకు తెలియకుండా దేవుడు నిన్ను బిజీ చేసుకుంటాడు తన పనిలో. ఎవడైతే దేవుడి పనులను పెట్టుకుంటాడో అట్టి వాడికే దేవుడు నూతనమైన సంవత్సరాలను ఎన్నో మన జీవితంలో ప్రసాదిస్తాడు. నీకు మరణకరమైన వ్యాధి వచ్చినా అందులోంచి లేపేస్తాడు దేవుణ్ణ పిల్లలారా. మీరు ఆలోచించండి దేవుణ్ణ పిల్లలారా. కాబట్టి మన మరణ శాస్త్రాన్ని మార్చుకోవటం అనేది మన చేతిలో ఉందంటారా లేదంటారా చెప్పండి? ఎంత గొప్ప దేవుడు చూడండి పిల్లరా. నాయనా, నీ మరణ శాస్త్రం నీ చేతిలో పెడుతున్నాను నాయనా, తీసుకోండి నాయనా. మీకంటే నాకేంటి ఎక్కువ చెప్పండి? మీకంటే నాకేమి ఎక్కువ ఉంది నాయనా? పరలోకం మీదే నేనే మీ వాడిని, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, కేరాఫడ్రస్గా వ్యక్తులను పెట్టుకున్న వాడిని నేను. నా పిల్లలుగా మీకు ఇవ్వడం కంటే నాకు 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 అంతకంటే సంతోషం ఏముంది చెప్పండి? ఇదిగో మరణ శాసనాన్ని కూడా నీ చేతికి ఇస్తున్నా, దీన్ని పెంచుకుంటావా? ఈ మరణ శాసనాన్ని పొడిగించుకుంటావా? చేసుకో, పొడిగించుకో. నా పనుల మీద బతుకు, చూడు హిజ్గియాని పెంచేసుకున్నాను, చూడు ఒక పేతురును, చూడు ఒక పౌలును, ఆయుష్యకాలం నుంచి నేను బ్రతికించుకున్నాను, తప్పించుకున్నాను. నిన్ను కూడా నేను 10 కాలాల పాటు భూమి మీద నిలబెట్టి 10 ఆత్మలను సంపాదించుకున్నంతవరకు, పరలోకంలో ధనాన్ని కూడా పెట్టుకునేటంతవరకు నేను నిన్ను ఉంచాలి అంటే నా కోసం నువ్వు బ్రతుకున్నాయని అని చెప్తున్నాడు దేవుని పిల్లరా. కాబట్టి మన మరణ శాస్త్రాన్ని మార్చుకోవటం మన చేతిలో ఉందా లేదా? ఉంది దేవుని పిల్లలారా, ఉంది. కాబట్టి విన్నటువంటి పాఠం మీ జీవితాల్లో ఒక మంచి మార్పును తీసుకొస్తుందని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ విన్న మాటను విడిచిపెట్టకూడదు దేవుని పిల్లలారా. ఆయుష్కాలం అంతా బతికారు అబ్రహాం ఇస్సాకు యాకోబులు, అంతా బతికిన వారు ఉన్నారు. దేవుడు మధ్యలో తుంచేసిన వారు ఉన్నారు, వారి ఆయుష్కాలాన్ని వారి చెరిపేసుకున్న వారు ఉన్నారు, ఆయుష్కాలాన్ని పొడిగించుకున్న వారు కూడా ఉన్నారు. చూడండి పిల్లరా, ఎంత చక్కటి సబ్జెక్టుని దేవుడు బైబిల్లో మనకి ఇచ్చాడో చూడండి. ఆదరించే మాటలు, మనసులో ధైర్యాన్ని నింపే మాటలు, మరణాన్ని కూడా లెక్క చేయకుండా ముందుకు దూసుకుపోయే మాటలు దేవుణ్ణి పిల్లలారా. ముందుకు దూసుకుపోవాలి. మరణమే మనల్ని ఏం చేయలేనప్పుడు ఎవరికి భయపడాలి చెప్పండి? ఎవరికి భయపడమంటారు చెప్పండి? మనల్ని ఎవరికి భయపడదాం? మనం ఎవరికి భయపడదాం చెప్పండి దేవుని పిల్లలారా. మరణమే మన చేతికి ఇచ్చేసాను ఆయన, ఓవర్టేక్ చేయి దీన్ని, పెంచుకొని ఆయుష్కాలాన్ని, దీర్ఘాయుష్మంతరవు చేయిన పనిని అంటున్నప్పుడు ఇక మనకేంటి చెప్పండి దేవుని? ఎవరికి భయపడాలి ఈ లోకంలో? ఎవరికి భయపడవలసిన అవసరం మనకి లేదు దేవుని పిల్లలారా. మన మరణ శాసనాన్ని మన చేతుల్లోనే పెట్టాడు. అందుకేనండి దేవుడు మాటల ప్రకారం బ్రతికి మరణ శాసనాన్ని అయినా సరే మార్చుకొని 10 కాలాల పాటు బ్రతికి అనేకులను సంపాదించుకునే నీ కాలమందు ఫలించడి కొమ్మగా ఉంటావో, దేవుడి మాటలను నేర్చుకోలేక ఆయన కోసం బ్రతకలేక నీ ఆయుష్కాలం కంటే ముందుదో అధికముగా దుర్మార్గ పనులు చేసి బుద్ధిహీనముగా వాక్యానికి దూరం అయిపోయి తిరుగులాడి
ఆయుష్కాలాన్ని మధ్యలను ముగించుకొని ఆత్మహత్యల పాలు పేరుతో కానీ లేదా దేవుడు తుంచేసే మధ్యలో తీసేసే మొక్కగా కానీ మారిపోయి అర్ధాంతరంగా నీ జీవితాన్ని ముగించుకుంటావో నిర్ణయం మీ చేతికి విడిచిపెడుతూ నిర్ణయాన్ని నా చేతికి దేవుడిచ్చిన వాక్యాన్ని బట్టి నా చేతిలో నేను కూడా తీసుకుంటూ పిల్లారా పాఠాన్ని ముగిస్తున్నాను. పాఠం చేసుకున్నాం. దయచేసి కళ్ళు మూసుకోండి. తండ్రి, మరణ దినానికి సంబంధించిన సంగతులు మీరు రాయించిన గొప్ప మాటల నుంచి తండ్రి బ్రతుకు పాఠాలలో కొన్ని మాటలు మేము నేర్చుకున్నాం తండ్రి. 2018 ముగించుకొని మరో సంవత్సరంలోకి అడుగు పెడుతున్న మాకు మీ పిల్లలకి ఈ మాట ఊరట కలిగించే పాఠంగా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను తండ్రి. మరణానికి ఆయుష్ కాలపు విలువను తెలియజేసే పాఠంగా, ఒక బ్రతుకు పాఠంగా మీ పిల్లలు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా పడకల మీద పడుకుంటున్నప్పుడు ఆలోచించుకొని మంచి నిర్ణయాలు తీసుకోవడానికి సహాయం చేయండి తండ్రి. ఒక సంవత్సరం నుంచి మరో సంవత్సరంలోకి వెళ్ళిపోతున్నాము అంటే తండ్రి మీ దయ, మీ కృప, మీ కరుణ నాయన, మీ వాత్సల్యత తప్ప మా శక్తి కానీ, మా బలం కానీ, మా డబ్బులు కానీ, మా ఆరోగ్యం కానీ ఎంత మాత్రం కాదు తండ్రి. తండ్రి, మీ బలిష్టమైన హస్తాల కింద దీన మనస్సులుగా బ్రతికే అదృష్టాన్ని ప్రసాదించండి. పాత సంవత్సరం విడిచిపెట్టి మరో సంవత్సరంలోకి అడుగు పెడుతున్న మాకు తండ్రి కొన్ని గంటలే ఉన్నాయి తండ్రి. ఉన్నటువంటి ఈ కాలాన్ని కూడా మేము సద్వినియోగం చేసుకుని మహద్భాగ్యాన్ని మీ బిడ్డలుగా మాకు ప్రసాదించమని ప్రార్థిస్తూ ఆయుష్ కాలాన్ని నాయన ఓవర్టేక్ చేయటానికి మా మరణ దినాన్ని మార్చుకొని తండ్రి మీకోసం 10 కాలాల పాటు బ్రతకటానికి కృపణను గ్రహించి ఫలము సంపాదించుకోవడానికి, బైబిల్ నేర్చుకోవడానికి, బైబిల్ ప్రకారం బ్రతకటానికి, మీ పనులు చేయటానికి మమ్మల్ని బలపరచగలరని ప్రార్థిస్తూ కూడి వచ్చిన ప్రతి బిడ్డ ఎవరే కానీ తప్పిపోకుండా తండ్రి ప్రతి బిడ్డ దీర్ఘకాలము బ్రతికి తండ్రి వారు కన్న పిల్లలని నాయన అనేకులు కానీ వాక్యంలోకి తీసుకురాకుండా విడిచిపెట్టిన పిల్లల్ని కూడా వాక్యం ద్వారా కని ఎక్కువ మంది పిల్లలను మీ దగ్గరికి తీసుకుని వచ్చి బలానమ్మకమైన మంచి దాసుల దాసురాలని మీ చేత నిపించుకొని పరలోకాన్ని స్వతంత్రించుకునే అదృష్టాన్ని ప్రసాదించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. Rega marene sa Rega marene